Hi friends, Nenmi Jagan Mohan. Welcome to our channel VIP Fast Updates. Friends, manam edaithe production technology lo bhaganga lathe kosam aithe maximum lathe topics aithe manam complete chesukodam jarigindi, okay na? So up to entante manam edaithe taper turning methods evaithunnayi up to taper turning methods varaku manam cheppukodam jarigindi. So maximum oka 2 videos lo manakaithe lathe ki sambandhinchi mottham information aithe ayipothundandi, okay na? So andulo automatic lathes ani, semi automatic lathes ani, so tarvata speed, feed, depth of cut, so adhe vidhanga cutting tool edaithundo cutting tool yokka geometry, okay na? So dantho entante manaki lathe anta complete. So next వచ్చేసే గనక చూసుకుంటే ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏంటంటే వెల్డింగ్ ఏదైతే ఉందో వెల్డింగ్ అనేది నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి ఓకేనా సో వెల్డింగ్ ఏదైతే ఉందో వెల్డింగ్ టాపిక్ ఏదైతే ఉందో ఈ వెల్డింగ్ టాపిక్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసే గనక చూసుకుంటే మనకి ఓవరాల్ గా ఈ లేత్ ఏవైతున్నాయో లేత్ క్లాసెస్ అనే మనం అప్ టు 9 క్లాసెస్ అయితే మనం చెప్పుకోవడం జరిగింది సో వాటితో పాటుగా మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ క్లాసెస్ అనేవి డిస్కస్ చేసాం అదే విధంగా ఇంజనీరింగ్ మెకానిక్స్ క్లాసెస్ అనేవి డిస్కస్ చేసాం అదే విధంగా డ్రాయింగ్ క్లాసెస్ అనేవి డిస్కస్ చేసాం దాంతో పాటుగా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ క్లాసెస్ కూడా మనం డిస్కస్ చేసాం సో క్యాండిడేట్స్ ఎవరైతే ఇంకా ఈ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోలేదో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ లింక్స్ అనేవి క్లిక్ చేసి ఆ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోండి లేదు అనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ ఏదైతే ఉందో ప్లేలిస్ట్ లో ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ గా మనకైతే ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి మీరు ఆ ప్లేలిస్ట్ అనేవి క్లిక్ చేసి ఆ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోండి ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి మేము చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓవరాల్ గా మన ఛానల్లో ఈ క్లాసెస్ే కాదండి ఆల్ ఓవర్ జాబ్ నోటిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనం అప్ టు డేట్ ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా మన ఛానల్ కి సంబంధించి వాట్సాప్ అదే విధంగా టెలిగ్రామ్ గ్రూప్స్ అనే మనం క్రియేట్ చేయడం జరిగింది సో క్యాండిడేట్స్ ఎవరైతే ఇంకా ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వలేదో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ లింక్స్ అనేవి క్లిక్ చేసి ఆ పర్టికులర్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి ఓవరాల్ గా టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం వల్ల మీకేంటంటే ఏవైతే ఈ పర్టికులర్ క్లాసెస్ ఏవైతున్నాయి వీటికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ అవ్వచ్చు అదే విధంగా ఏమైనా ఇంకా అదర్ ఇంపార్టెంట్ మెటీరియల్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ అదర్ ఇంపార్టెంట్ మెటీరియల్ అంతా మనం టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో వాట్సాప్ గ్రూప్ లో ఓన్లీ మీకు ఏమైనా జాబ్ రిలేటెడ్ క్యూరీస్ అవ్వచ్చు అదే విధంగా ఏమైనా క్లాసెస్ కి సంబంధించిన డౌట్స్ అనేవి ఉంటే మీరు వాట్సాప్ గ్రూప్ లో రేజ్ చేస్తే మనం వాటికి సంబంధించిన డిస్కషన్ అనేది అక్కడ పెట్టుకోవచ్చు ఓకేనా సో ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే నా ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి నేను మీ నుంచి జస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ బటన్ మాత్రమే ఓకేనా సో ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ కేస్ ఎక్కడైనా తప్పు కనుక ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో అయితే రెక్టిఫై చేయండి ఓకేనా రిమైనింగ్ వాళ్ళకి యూజ్ అవుతుంది బట్ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ప్లీజ్ ఓకేనా ఇంకొచ్చేసి మన సెషన్ అయితే మనం స్టార్ట్ చేసుకుందాం ఇంకొచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకుంటే వెల్డింగ్ కి సంబంధించి ఇంట్రడక్షన్ అనేది మనం చెప్పుకుందామండి ఓకేనా సో అసలు వెల్డింగ్ అంటే ఏంటి సో వెల్డింగ్ అనేది ఏ విధంగా మనం పర్ఫామ్ చేస్తాం వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో అదంతా మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ ఫామ్ లో చెప్పుకుందామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకుంటే వెల్డింగ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దామండి ఓకేనా వెల్డింగ్ అంటే ఏంటి సో వెల్డింగ్ అంటే ఏం లేదండి ఇట్ ఈస్ నథింగ్ బట్ అ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అండి ఓకేనా నథింగ్ బట్ అ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ సో ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే సో ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అంటే ఏం లేదండి ఏవైనా ఒక 2 or more ఎలిమెంట్స్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి నాకు ఇది ఒక ఎలిమెంట్ అండి సో అదేవిధంగా ఇది ఒక ఎలిమెంట్ సో ఏవైతే ఈ 2 or more ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక ఎలిమెంట్ నేను తీసుకున్నాను అదేవిధంగా కనుక చూసుకుంటే ఒక రాడ్ అనేది నేను తీసుకున్నాను ఓకేనా సో ఏవైతే ఈ 2 or more ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను అసెంబ్లింగ్ చేసి ఓకేనా అసెంబిల్ చేసి సో అసెంబిల్ చేయడం అంటే వాటిని కలపడం ఓకేనా సో అసెంబిల్ చేసి వాటిని ఒక సింగిల్ కాంపోనెంట్ కింద ఫామ్ చేస్తే ఆ పర్టికులర్ ప్రాసెస్ ని ఏమంటామంటే ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అంటామండి ఓకేనా సో ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అంటే ఏమైనా 2 or more మెటల్స్ 2 or more ఎలిమెంట్స్ సో మనకి ఏదైనా ఒక జాయింట్ అనేది చేయాలంటే మనకి మినిమం 2 ఎలిమెంట్స్ అనే ఉండాలి ఓకేనా సో అందుకే చెప్తున్నాం 2 or more ఎలిమెంట్స్ ఓకేనా సో 2 or more ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒక సింగిల్ కాంపోనెంట్ కింద తయారు చేసే ప్రాసెస్ ని మనం ఏమంటామంటే ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అంటాం సో ఈ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అండర్ లోకి వెల్డింగ్ అనేది ఎందుకు వచ్చిందంటే సో వెల్డింగ్ లో కూడా మనం అదే ప్రాసెస్ అనేది చేస్తాం సో వెల్డింగ్ లో మనం ఏం చేస్తామండి ఏమైనా 2 parts ఏవైతే ఉన్నాయో 2 parts ని మనం ఏంటంటే జాయింట్ చేస్తాం అంతే కదండి సో వెల్డింగ్ ప్రాసెస్ లో మనం ఏంటంటే 2 parts ఏవైతే ఉన్నాయో 2 parts ని మనం జాయింట్ చేసే ప్రాసెస్ ని మనం వెల్డింగ్ ప్రాసెస్ అంటాం
అంటాం. సో మనకి వెల్డింగ్ అనేది అందువల్ల ఏదైతే ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ ఉందో ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అండర్లోకి వెల్డింగ్ అనేది రావడం జరుగుతుంది. సో నార్మల్గా లిటరలీ మీనింగ్ అయితే ఇది కాదండి, బట్ అయినా నార్మల్గా చెప్తున్నాను ఓకేనా. సో వెల్డింగ్ అనేది ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అండర్లోకి వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం వెల్డింగ్కి సంబంధించిన మెయిన్ డెఫినేషన్ ఏదైతే ఉందో మెయిన్ డెఫినేషన్ చూద్దామండి ఓకే. సో వెల్డింగ్ డెఫినేషన్లోకి వెళ్లే ముందు ఏదైతే ఈ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అనేది మనం చెప్పుకున్నాం కదండి, ఈ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఒక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను మీకు చెప్తానండి ఓకేనా. సో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అయినా మనం డిస్కస్ చేసిన తర్వాత మనం ఏంటంటే వెల్డింగ్లోకి వెళ్దాం. సో ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, సో ఫ్యాబ్రికేషన్ ఏదైతే ఉందో ఫ్యాబ్రికేషన్ వచ్చేసి మనకి సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండి ఓకేనా. సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. సో ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే, సో ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే మనకి ఏదైతే నార్మల్గా రా మెటీరియల్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటామండి. అంటే ఇప్పుడు చూడండి, ఒక వెల్డింగ్ ఏదైతే ఒక రెండు పార్ట్స్ ని జాయిన్ చేయాలనుకోండి ఓకే. ఇప్పుడు వచ్చేసి ఒక సిలిండ్రికల్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఒక సిలిండ్రికల్ పార్ట్ ని జాయిన్ చేయాలి బై వెల్డింగ్ ద్వారా ఓకేనా. ఈ సిలిండ్రికల్ పార్ట్, ఈ సిలిండ్రికల్ పార్ట్, రెండు సిలిండ్రికల్ పార్ట్స్ నేను వెల్డింగ్ చేయాలి ఓకేనా, వెల్డింగ్ ప్రాసెస్ ద్వారా. సో ఈ రెండు సిలిండ్రికల్ పార్ట్స్ మనకి డైరెక్ట్ గా మనకు వచ్చేసినాయా. సో ఈ రెండు సిలిండ్రికల్ పార్ట్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ఐరన్ ఓర్ ఉందో ఐరన్ ఓర్ నుంచి వాటిని నార్మల్ గా మనకి ఏవైతే షేప్స్ అనేవి కావాలో ఆ షేప్స్ లోకి మనం ఫామ్ చేసిన తరువాతే మనకి ఏంటంటే ఈ సిలిండ్రికల్ పార్ట్స్ అనేవి వచ్చాయి ఓకేనా. మనకి డైరెక్ట్ గా అయితే రాలేదు సిలిండ్రికల్ పార్ట్స్ అనేవి. మనం ఏంటంటే ఐరన్ ఓర్ ఏంటంటే దాన్ని మెల్ట్ చేసి వాటిని ఏంటంటే పర్టికులర్ షేప్స్ లోకి తీసుకొచ్చి రోలింగ్ ప్రాసెస్ చేసి, సో ఓవరాల్ గా ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత మనకి సిలిండ్రికల్ పార్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి. సో ఆ పర్టికులర్ ప్రాసెస్ నే మనం ఏమంటామంటే ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ఈ బేస్ మెటల్స్ ఏవైతే ఈ బేస్ మెటీరియల్ ఏదైతే ఉందో, ఈ నార్మల్ మనకు కావాల్సిన మెటీరియల్ వెల్డింగ్ కి కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటాం. సో సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో ఏమైతే ఉందో ఆ సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో మనం వీటిని జాయిన్ చేస్తున్నాం ఓకేనా. సో అందువల్ల మనం ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ ని సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటున్నాం. సో ఫ్యాబ్రికేషన్ అనే సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లోకి వస్తే మనకి వెల్డింగ్ కూడా సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లోకి వస్తుంది ఓకేనా. అది వచ్చేసి మనకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు ఈ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అనేది మనం ఎన్ని విధాలుగా చేయొచ్చు అంటే, మనం వచ్చేసి సో మనకి నార్మల్ గా చాలా టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అయితే ఉన్నాయి. సో ఒక మూడు ఇంపార్టెంట్ ప్రాసెస్ అయితే నేను చెప్తాను. సో ఒకటి వచ్చేసి గనక చూసుకుంటే వెల్డింగ్ ఆర్ బ్రేజింగ్ ఆర్ సోల్డరింగ్ ఓకేనా. ఈ టర్మ్స్ అన్ని మీకు తెలిసినవే ఓకేనా, వెల్డింగ్ బ్రేజింగ్ సోల్డరింగ్ ఓకేనా, ఇది మనకు తెలిసినవే. సో రెండోది గనక చూసుకుంటే బై బోల్ట్స్ అండ్ నట్స్ ఆర్ రివెట్స్. సో మూడోది గనక చూసుకుంటే బై సింథటిక్ గ్లూస్. సో ఓవరాల్గా ఈ ఒక మూడు ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్లండి. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఈ మూడు ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్లో నాకు వచ్చేసి కనుక చూసుకుంటే వెల్డింగ్ బ్రేజింగ్ సోల్డరింగ్ ఏదైతే ఉందో ఇవి వచ్చేసి నాకు పర్మనెంట్ జాయింట్స్ అండి ఓకేనా, పర్మనెంట్ జాయింట్స్. సో వెల్డింగ్ ద్వారా మనం ఏమైతే రెండు పార్ట్స్ ని మనం అసెంబ్ల్ చేసి అక్కడ జాయింట్ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో ఆ జాయింట్ అనేది నాకు పర్మనెంట్ జాయింట్. ఇక్కడ బోల్ట్స్, నట్స్, రివెట్స్ ఏవైతున్నాయి వీటి ద్వారా చేసే ఏదైతే జాయింట్స్ ఏవైతున్నాయి వీటిని మనం ఏమంటామంటే సెమీ పర్మనెంట్ జాయింట్స్ అంటామండి ఓకేనా, సెమీ పర్మనెంట్ జాయింట్స్ అంటాం. సో సెమీ పర్మనెంట్ జాయింట్స్ ఆర్ టెంపరీ జాయింట్స్ అంటాం ఓకేనా. సో టెంపరీ జాయింట్స్. సో టెంపరీ జాయింట్స్, సెమీ పర్మనెంట్ జాయింట్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు టెంపరీ జాయింట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఒక పర్టికులర్ ప్లేట్ అనేది నాకు ఈ విధంగా ఉందండి ఓకేనా. సో ఏదైతే ఈ ప్లేట్ ఉందో ఈ ప్లేట్ పైన ఇంకొక ప్లేట్ ఏదైతే ఉందో, ఇంకొక ప్లేట్ నేను పెట్టి ఏంటంటే ఈ విధంగా ఇంకొక ప్లేట్ ఉంది. సో ఇంకొక ప్లేట్ ఏదైతే ఉందో ఈ ప్లేట్ని కూడా పెట్టి నేను ఇక్కడ బోల్టింగ్ చేయాలనుకుంటున్నానండి ఓకేనా. ఈ ప్లేట్ని నేను కలిపి బోల్టింగ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే నేను బోల్ట్ పెట్టాను. సో బోల్ట్ పెట్టి ఏంటంటే తర్వాత ఏదైతే నట్ ఉందో నట్ కూడా నేను అక్కడ టైట్ చేయడం జరిగింది ఓకేనా దానిపైన ఓకే. సో ఈ విధంగా బోల్ట్ ఏదైతే ఉందో బోల్ట్ అనేది నేను పెట్టాను. సో బోల్ట్ పెట్టి దానిపైన నట్ ఏదైతే ఉందో నట్ కూడా నేను ఏంటంటే అక్కడ టైట్ చేయడం జరిగింది పైన. సో ఇప్పుడు వచ్చేసి నాకు రెండు పార్ట్స్ కలిసిపోయినాయి ఓకేనా. ఒక హోల్ పెట్టి బోల్ట్ పెట్టి దానిపైన నట్టు బిగించి నేను ఏంటంటే రెండింటిని జాయిన్ చేసేసాను. సో ఇప్పుడు నాకు అవసరమైతే నేను జాయింట్ ఉంచుకుంటాను, లేదు అనుకుంటే మళ్ళీ ఇక్కడ బోల్ట్ ఏదైతే ఉందో బోల్ట్ని నట్ని నేను లూజ్ చేసేస్తే నాకు రెండు పార్ట్స్ మళ్ళీ సెపరేట్ అయిపోతాయి ఓకేనా, అర్థమవుతుందా. సో అందువల్ల వాటిని మనం ఏమంటామంటే టెంపరీ ఆర్ సెమీ పర్మనెంట్ జాయింట్స్ అంటాం. బట్ వెల్డింగ్లో కూడా మనం పార్ట్స్ని జాయిన్ చేయొచ్చు అంటే బై కటింగ్ ద్వారా మనం పార్ట్స్ని జాయిన్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఏవైతే పార్ట్స్ అనేవి ఉన్నాయో పార్ట్స్ ఏవైతే మనం జాయిన్ చేసాం, రెండింటిని జాయిన్ చేసామనుకోండి, ఇప్పుడు రెండింటిని మనం ఏంటంటే గ్యాస్ కటింగ్ చేసేసి మనం రెండు పార్ట్స్ని సెపరేట్ చేసేయచ్చు. బట్ చేసేసిన మనకి ఏంటంటే
ఏవైతే ఈ పార్ట్స్ ఉన్నాయో పార్ట్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. బట్ ఇక్కడ ఏంటంటే పార్ట్ అనేది ఎక్కడ డ్యామేజ్ అవ్వదు, ఓకేనా? సో పార్ట్ అనేది ఇక్కడ డ్యామేజ్ అవ్వకుండా మనం ఏంటంటే డిసెంబుల్ అనేది చేస్తున్నాము. బట్ వెల్డింగ్ లో ఏంటంటే పార్ట్స్ డ్యామేజ్ అవ్వకుండా డిసెంబుల్ అయితే మనం చెయ్యలేము, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే అందువల్ల మనం వెల్డింగ్ ఏదైతుందో, వెల్డింగ్ బ్రేజింగ్ సోల్డరింగ్ వాటిని ఏమంటామంటే పర్మనెంట్ జాయింట్స్ అంటాం. అదేవిధంగా బోల్ట్స్ అండ్ నట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెమీ పర్మనెంట్ జాయింట్స్ అంటామండి, ఓకేనా? సో ఇప్పుడు ఎడెసివ్ బాండింగ్ ఏదైతే ఉందో ఎడెసివ్ బాండింగ్ లోకి వస్తే కనుక, సో సింథటిక్ గ్లోవ్స్ ఏవైతే ఉన్నా సింథటిక్ గ్లూవ్స్ లోకి వస్తే కనుక, సో ఇక్కడ ఏం లేదండి, జస్ట్ ఏవైతే ఎడెసివ్ బాండింగ్ చేస్తామండి, ఓకేనా? సింథటిక్ గ్లూవ్స్ అంటే సంథింగ్ ఒక గమ్ టైప్ అనుకోండి. సో గమ్ టైప్ అంటే నార్మల్గా ఇప్పుడు మనం బైక్స్ లో ఏవైతే వాడుతున్నాం అంటే చిన్న గమ్స్ అనేవి వాడి మనం మెటల్స్ అనేవి జాయిన్ చేస్తూ ఉంటాం చూడండి, సో ఆ టైప్ ఆఫ్ అనమాట, ఓకేనా? సో వాటిని మనం ఏమంటామంటే సింథటిక్ గ్లూస్ అనేవి అంటాం, ఓకేనా? సో ఈ సింథటిక్ గ్లూస్ అనేవి వాడినా ఇప్పుడు చూడండి, సింథటిక్ గ్లూస్ కనుక మెయిన్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే మన బైక్ ఏదైతే ఉందో బైక్ లో మనకి బ్రేక్ షూ అనేది ఉంటుందండి, ఓకేనా? సో బ్రేక్ షూ అనేది ఈ విధంగా ఉంటుంది, ఒక సిలిండ్రికల్ డిస్క్ లో ఉంటుంది. ఆ బ్రేక్ షూ పైన మనకు వచ్చేసి ఒక సంథింగ్ ఒక రబ్బర్ టైప్ ఏదైతే ఉందో రబ్బర్ టైప్ అనేది దానిపైన అతికిస్తారండి, ఓకేనా? సో ఈ బ్రేక్స్ డిస్క్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఒక మెటీరియల్, ఓకేనా? సో ఈ రబ్బర్ ఏదైతే ఉందో ఇది ఒక మెటీరియల్, మనకు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ ఇవి, ఓకేనా? సో బ్రేక్ షూ అదే విధంగా ఏదైతే ఈ బ్రేక్ షూ పైన లైనింగ్ ఏదైతే వేస్తున్నాం, ఈ రెండు మనకి డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం రబ్బర్ ని ఏదైతే ఒక మెటల్ టైప్ ఏదైతే ఉందో మెటల్ టైప్ కి మనం అతికిస్తున్నాం, ఓకేనా? సో అతికిస్తున్నాం అంటే మనకు వచ్చేసి రబ్బర్ ని మెటల్ టైప్ కి అతికించాలంటే వెల్డింగ్ ప్రాసెస్ ద్వారా అవ్వదు, ఓకేనా? బట్ మనం ఆ బ్రేక్ షూ దగ్గర రివిటింగ్ కానీ బోల్ట్ కానీ నట్ కానీ వేస్తే మనకి ఏమైనా బ్రేక్స్ అనేవి ప్రాపర్గా కంట్రోల్ అవుతాయా? కంట్రోల్ అవ్వవు, సౌండ్ అదే వచ్చేస్తుంది. సో అందువల్ల మనం ఏంటంటే సింథటిక్ గ్లూస్ అనేవి వాడతారు. సో సింథటిక్ గ్లూస్ అనేవి వాడేంటంటే సంథింగ్ ఒక గమ్ టైప్ అనమాట. సో ఆ రబ్బర్ ఏదైతే ఉందో రబ్బర్కి వచ్చేసి గమ్స్ అనేవి రాసి ఏంటంటే ఆ మెటల్ ప్లేట్ ఏదైతే ఉందో ఆ డిస్క్ ఏదైతే ఉందో బ్రేక్ డిస్క్ అనేది దానికి ఏంటంటే అటాచ్ చేయడం జరుగుతుంది, ఓకేనా? సో సింథటిక్ గ్లూస్ అనేవి మనకి ఆ విధంగా యూజ్ అవుతాయి. బట్ సింథటిక్ గ్లూస్తో చేసే జాయింట్ అనేది చాలా స్ట్రెంత్ అనేది తక్కువండి, ఓకేనా? వీక్ జాయింట్స్ వస్తూ ఉంటాయి, అంటే వీక్ అంటే మరీ అంత వీక్ కాదు, బట్ యాజ్ కంపేర్డ్ టు వెల్డింగ్ అదేవిధంగా బై బోల్టింగ్ నట్టింగ్ ఏదైతే బోల్ట్స్ నట్స్ ద్వారా ఏదైతే జాయింట్స్ చేస్తున్నామో వాటితో కంపేర్ చేసుకుంటే ఈ సింథటిక్ గ్లూస్ ద్వారా చేసే జాయింట్ అనేది మనకి చాలా తక్కువ స్ట్రెంత్ అయితే కలిగి ఉంటుంది, ఓకేనా? సో ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్లో ఏవైతే ఉన్నాయో, సో ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్లో మనం ఈ విధంగా మనకి ఏంటంటే త్రీ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్లో మనం ఏంటంటే ఇప్పుడు వెల్డింగ్ ఏదైతే ఉందో వెల్డింగ్ కోసం మనం డిస్కస్ చేయడం జరుగుతుంది, ఓకేనా? సో ఇప్పుడు మనం వెల్డింగ్ ఏదైతే ఉందో వెల్డింగ్ కి సంబంధించిన డెఫినేషన్ అనేది చూద్దామండి, ఓకేనా? సో వెల్డింగ్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది, ఇట్ ఈస్ అ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్. సో వెల్డింగ్ అంటే ఏం లేదండి, టూ సిమిలర్ ఆర్ డిస్సిమిలర్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాయినింగ్ చేసే ప్రాసెస్ నే మనం ఏమంటామంటే వెల్డింగ్ ప్రాసెస్ అంటామండి, ఓకేనా? సో టూ సిమిలర్ ఆర్ డిస్సిమిలర్ మెటల్స్, ఓకేనా? సిమిలర్ మెటల్స్ అవ్వచ్చు ఆర్ డిస్సిమిలర్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, సిమిలర్ మెటల్స్ అంటే ఒకే టైప్ ఆఫ్ మెటల్స్, డిస్సిమిలర్ మెటల్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్, ఓకేనా? సో ఏవైతే టూ సేమ్ టైప్ ఆఫ్ మెటల్స్ అవ్వచ్చు, డిస్సిమిలర్ మెటల్స్ అవ్వచ్చు, వాటిని జాయినింగ్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే వెల్డింగ్ ప్రాసెస్ అంటామండి. ఆ వెల్డింగ్ ప్రాసెస్ కూడా ఏ విధంగా చేయాలంటే విత్ ఆర్ వితౌట్ అప్లికేషన్ ఆఫ్ ప్రెజర్, అప్లికేషన్ ఆఫ్ ప్రెజర్, ఓకేనా? అదేవిధంగా విత్ ఆర్ వితౌట్ ఫిల్లర్ మెటల్ అనమాట, ఓకేనా? సో ఫిల్లర్ మెటల్, సో ఇక్కడ విత్ ఆర్ వితౌట్ అప్లికేషన్ ఆఫ్ ప్రెజర్, విత్ ఆర్ వితౌట్ ఫిల్లర్ మెటల్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏవైతే మెటల్స్ అనేవి జాయిన్ చేస్తున్నామో, ఇప్పుడు వచ్చేసి నేను ఈ రెండు పార్ట్స్ ఏవైతే ఉన్నాయో రెండు పార్ట్స్ నేను జాయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఈ రెండు పార్ట్స్ని జాయిన్ చేయాలంటే నాకు వచ్చేసి ఒక టూ టైప్స్ ఆఫ్ వెల్డింగ్ క్లాసిఫికేషన్స్ అయితే ఉన్నాయండి. సో అందులో ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే ప్రెజర్ వెల్డింగ్, ప్రెజర్ వెల్డింగ్, దీన్నే మనం ఏమంటామంటే ప్లాస్టిక్ వెల్డింగ్ అని కూడా అంటామండి, ఓకేనా? దీన్నే మనం ప్లాస్టిక్ వెల్డింగ్ అని కూడా అంటాం. సో రెండోది ఏంటంటే నాన్ ప్రెజర్ వెల్డింగ్, ఓకేనా? నాన్ ప్రెజర్ వెల్డింగ్, దీన్నే మనం ఏమంటామంటే ఫ్యూజన్ వెల్డింగ్ అంటామండి, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ప్రెజర్ వెల్డింగ్ అంటే ఏంటి, నాన్ ప్రెజర్ వెల్డింగ్ అంటే ఏంటి కనుక చూసుకుంటే, ఇక్కడ నేను చెప్పాను కదండి విత్ ఆర్ వితౌట్ ద అప్లికేషన్ ఆఫ్ ప్రెజర్. సో విత్ ఆర్ వితౌట్ ద అప్లికేషన్ ఆఫ్ ప్రెజర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఏవైతే రెండు మెటల్స్ ఉన్నాయో రెండు మెటల్స్ని మనం జాయిన్ చేయాలంటే వీటిని ఏం చేస్తామంటే ప్రెజర్ వెల్డింగ్ లో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రెజర్ వెల్డింగ్ కోసం చెప్తున్నాను. సో ప్రెజర్ వెల్డింగ్ లో ఏం చేస్తామంటే ఏవైతే రెండు పార్ట్స్ ఉన్నాయో రెండు పార్ట్స్ నేను జాయిన్ చేయాలనుకుంటున్నాను, ఈ రెండు పార్ట్స్ ని జాయిన్ చేయాలనుకుంటే ఇప్పుడు ప్రెజర్ వెల్డింగ్ లో నేను ఏం చేస్తానంటే ఈ రెండు పార్ట్స్ యొక్క ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండు పార్ట్స్ యొక్క ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎడ్జెస్ ని నేను ఏంటంటే ప్లాస్టిక్ స్టేట్ లోకి తీసుకొస్తానండి, ఓకేనా?
ప్లాస్టిక్ స్టేట్. అంటే ప్లాస్టిక్ స్టేట్ అంటే ఏం లేదు, వాటిని మనం హీట్ చేస్తాం కదండి, హీట్ చేసి మనం ఏంటంటే బిలో మెల్టింగ్ పాయింట్ అనమాట. ఓకేనా, ఆ మెటల్స్ అనేవి మెల్ట్ అయిపోకుండా కరిగిపోకుండా వాటిని ఏంటంటే ప్లాస్టిక్ స్టేట్లోకి తీసుకొస్తాం. అంటే సంథింగ్ బాగా వాటిని టెంపరేచర్ రైజ్ చేసి మెల్ట్ అయిపోకుండా మెల్టింగ్ పాయింట్కి తక్కువగా వాటిని తీసుకొస్తాం. సో ప్లాస్టిక్ స్టేట్కి తీసుకొచ్చి ఏం చేస్తామంటే ఇటు నుంచి ఏంటంటే మనం వాటిపైన ఫోర్స్ అనేది అప్లై చేస్తామండి. ఓకేనా, సంథింగ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది వాటిపైన అప్లై చేస్తాం. సో ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది వాటిపైన అప్లై చేయడం వల్ల ఈ రెండు పార్ట్స్ ఏవైతున్నాయో, రెండు పార్ట్స్ అనేవి జాయిన్ అయిపోతాయండి. ఓకేనా, సో ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ వెల్డింగ్ ప్రాసెస్నే మనం ఏమంటామంటే ప్రెజర్ వెల్డింగ్ లేదా ప్లాస్టిక్ వెల్డింగ్ అంటామండి. ఓకేనా, సో ప్రెజర్ వెల్డింగ్ ఏ విధంగా చేస్తామంటే ఏవైతే పార్ట్స్ అనేవి జాయిన్ చేయాలనుకుంటున్నామో వాటిని వాటి ప్లాస్టిక్ స్టేట్ వరకు హీట్ చేసి ఆ రెండింటిని ఎక్స్టర్నల్ ప్రెషర్ అనేది అప్లై చేసి ఈ రెండింటిని మనం జాయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఆ విధంగా మనం చేయడం వల్ల ఏంటంటే మనకి ప్రెజర్ వెల్డింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, రెండు పార్ట్స్ ఏవైతున్నా రెండు పార్ట్స్ అనేవి జాయినింగ్ అయిపోతాయి. సో రెండోది ఏంటంటే మనకి నాన్ ప్రెజర్ వెల్డింగ్. అంటే ఇక్కడ ప్రెజర్ అనేది ఎటువంటిది అప్లై చెయ్యం. సో ప్రెజర్ అనేది ఎటువంటిది అప్లై చేయకుండా వెల్డింగ్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఇప్పుడు ఏవైతే ఈ రెండు పార్ట్స్ ఉన్నాయో రెండు పార్ట్స్ని జాయిన్ చేయాలనుకుంటున్నాను. సో వీటిని ఏం చేస్తామంటే ఇప్పుడు మనం మెల్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో మెల్టింగ్ పాయింట్ వరకు వాటిని హీట్ చేస్తామండి. ఓకేనా, వాటి టెంపరేచర్స్ అనేవి మెల్టింగ్ పాయింట్ వరకు తీసుకెళ్ళిపోతాం. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ప్లాస్టిక్ పాయింట్ అంటే ప్లాస్టిక్ స్టేట్ వరకు మాత్రమే వీటి టెంపరేచర్స్ని తీసుకెళ్తాం. బట్ ఇక్కడ ఏంటంటే వీటి మెల్టింగ్ పాయింట్స్ వరకు వీటిని ఏంటంటే తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఇవైతే ఉన్నాయి ఏంటంటే ఈ మెటల్స్ అనేవి కరిగిపోయినంత వరకు వాటిని ఏంటంటే తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ ఎడ్జెస్ని మాత్రమే. ఓకేనా, సో తీసుకెళ్ళడం వల్ల మనకి ఏంటంటే అక్కడ మెల్టింగ్ పాయింట్ అనేది రావడం వల్ల ఈ ఎడ్జ్ మనకి కరుగుతుంది కదా. అప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు పార్ట్స్ ఏవైతున్నాయి రెండింటిని జాయిన్ చేసి వాటిని అలా అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అట్మాస్ఫియర్లో వదిలేస్తారు. సో అట్మాస్ఫియర్లో వదిలేయడం వల్ల ఏంటంటే మనకి నార్మల్గా మెల్టింగ్ పాయింట్ ఏదైతే మెల్టింగ్ పాయింట్ అవ్వడం వల్ల ఈ రెండు మెటల్స్ కరగడం వల్ల రెండు పార్ట్స్ జాయిన్ అయిపోతాయి. ఓకేనా, మీకు అర్థమవుతుందా? సో రెండు మనకి కరుగుతాయి. కరగడం వల్ల ఏంటంటే రెండింటిని జస్ట్ ఇలాగా అటాచ్ చేసి వదిలేస్తారు అట్మాస్ఫియర్లో. వదిలేయడం వల్ల ఏంటంటే మనకి అలా సాలిడిఫై అవుతుంది కదండి. ఓకేనా, సో మెటల్ అలా సాలిడిఫై అవుతుంటే మనకి ఏమవుతుంది, మళ్ళీ సాలిడ్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకేనా, సో అప్పుడు ఏంటంటే మనకి ఈ రెండు పార్ట్స్ ఏవైతున్నాయి రెండు పార్ట్స్ అనేవి మళ్ళీ కలిసి మనకి ఏంటంటే జాయింట్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. ఓకేనా, సో దాన్ని మనం ఏమంటాం అంటే ఫ్యూజన్ వెల్డింగ్ అంటాం. అంటే ఫ్యూజన్ అంటే ఏంటంటే దాన్ని ఫ్యూజన్ స్టేట్ వరకు అంటే కరిగిపోయే స్టేట్ వరకు మనం ఏంటంటే ఆ ప్రాసెస్లో మనం పార్ట్స్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, సో దాన్ని మనం ఏమంటామంటే ఫ్యూజన్ వెల్డింగ్ అంటాము. దాన్ని అక్కడ ఏంటంటే మనం ఎటువంటి ప్రెజర్ అనేది మనం అప్లై చేయమండి. ఓకేనా, సో ఫస్ట్ కండిషన్లో మనకి ఏంటంటే విత్ ఆర్ వితౌట్ ద అప్లికేషన్ ఆఫ్ ప్రెజర్. సో విత్ అప్లికేషన్ ఆఫ్ ప్రెజర్ వెల్డింగ్ని మనం ఏమంటామంటే ప్రెజర్ వెల్డింగ్ లేదంటే ప్లాస్టిక్ వెల్డింగ్ అంటాం. వితౌట్ అప్లికేషన్ ఆఫ్ ప్రెజర్ వెల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే నాన్ ప్రెజర్ వెల్డింగ్, అదేవిధంగా లేదంటే ఫ్యూజన్ వెల్డింగ్ అంటాం. సో సెకండ్ది కనుక చూసుకుంటే విత్ ఆర్ వితౌట్ ద ఫిల్లర్ మెటల్. సో ఫిల్లర్ మెటల్ ఏంటి అన్నది నేను మీకు చెప్తాను, దీని తర్వాత చెప్తాను ఫిల్లర్ మెటల్. సో విత్ ఆర్ వితౌట్ ద అప్లికేషన్ ఆఫ్ ఫిల్లర్ మెటల్ అంటే మనకి వెల్డింగ్లో చాలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయండి. ఓకేనా, ఈ రెండు ఏంటంటే మనకి బేసిక్ క్లాసిఫికేషన్స్, మనకి తర్వాత చాలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఆ క్లాసిఫికేషన్లో మనకి వెల్డింగ్ ప్రాసెసెస్ ఏవైతున్నాయి చాలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఆ అన్ని ప్రాసెస్లో కొన్ని ప్రాసెస్లు వచ్చేసి మనకి ఫిల్లర్ మెటల్ తీసుకుంటాయి, కొన్ని వెల్డింగ్ ప్రాసెస్లో వచ్చేసి మనకి ఫిల్లర్ మెటల్ తీసుకోవు అనమాట. ఓకేనా, సో దాన్ని బట్టి మనకి ఏంటంటే ఈ వెల్డింగ్ అనేది మనం క్లాసిఫై చేయడం జరిగింది. ఓకేనా, విత్ ఫిల్లర్ మెటల్ అంటే ఫిల్లర్ మెటల్ తీసుకునే వెల్డింగ్ ప్రాసెస్లు అనేవి కొన్ని ఉన్నాయి, అదేవిధంగా ఫిల్లర్ మెటల్ లేకుండా మనం వెల్డింగ్ చేసే వెల్డింగ్ ప్రాసెస్లు అనేవి మనకి కొన్ని ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కొంచెం వెల్డింగ్ క్లాసిఫికేషన్స్ ఏవైతున్నాయి, వెల్డింగ్ క్లాసిఫికేషన్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దామండి. ఓకేనా, సో ఇక్కడ ఈ వెల్డింగ్ క్లాసిఫికేషన్స్ కనుక చూసుకుంటే, ఓకేనా, సో క్లాసిఫికేషన్ ఆఫ్ వెల్డింగ్. ఓకేనా, సో వెల్డింగ్ క్లాసిఫికేషన్స్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి వెల్డింగ్ ఏదైతే ఉందో వెల్డింగ్ వచ్చేసి మనకి డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అనేది చేయడం జరిగిందండి. సో ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే ఆర్క్ వెల్డింగ్. ఓకేనా, సో ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే ఆర్క్ వెల్డింగ్, రెండోది కనుక చూసుకుంటే సాలిడ్ స్టేట్ వెల్డింగ్, మూడోది కనుక చూసుకుంటే సోల్డరింగ్, ఓకేనా, నాలుగోది కనుక చూసుకుంటే బ్రేజింగ్, ఐదోది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి రెసిస్టెన్స్ వెల్డింగ్, ఆరోది కనుక చూసుకుంటే ఆక్సిఫ్యూయల్
గ్యాస్ వెల్డింగ్ ఓకేనా. సో మనకు వచ్చేసి ఇవి బేసిక్ టైప్స్ అండి, ఓకేనా. మనకు వచ్చేసి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వెల్డింగ్ ప్రాసెసెస్ అయితే ఉన్నాయండి, ఓకేనా. మనం బేసిక్గా చూసుకునేది, మనం బేసిక్గా వాడే వెల్డింగ్ ప్రాసెసెస్లు అయితే మాత్రం మనకి ఇవండి, ఓకేనా. సో ఒకటి వచ్చేసి ఆర్క్ వెల్డింగ్, సాలిడ్ స్టేట్ వెల్డింగ్. సో ఈ ఆర్క్ వెల్డింగ్లో మనకి ఏమొస్తాయంటే అటామిక్ హైడ్రోజన్ వెల్డింగ్. సో అవి ఏంటంటే మనం క్లాసిఫికేషన్ తర్వాత చెప్పుకుంటామండి, ఓకేనా. ఆర్క్ వెల్డింగ్లో ఏమేమి వస్తాయి, తర్వాత కనుక చూసుకుంటే సాలిడ్ స్టేట్ వెల్డింగ్లో ఏమొస్తాయి, తర్వాత కనుక చూసుకుంటే సోల్డరింగ్, బ్రేజింగ్ అనేది మనకి సెపరేట్ టాపిక్ అండి, ఓకేనా. సో మనకు వచ్చేసి రెసిస్టెన్స్ వెల్డింగ్ లో ఏ వెల్డింగ్ ప్రాసెసెస్ లో వస్తాయి, అదే విధంగా ఆక్సి ఫ్యూయల్ గ్యాస్ వెల్డింగ్ లో మనకి ఏ ప్రాసెసెస్ లో వస్తాయి, మనం ఏంటంటే ఫర్దర్ గా తర్వాత క్లాసిఫికేషన్ చేస్తాం, ఓకేనా. సో ఇంకో వచ్చేసి కనుక చూసుకుంటే ఇవి మనకి ఏంటంటే మాక్సిమం, ఓకే, ఇందులో మనకి కటింగ్స్ కూడా ఉంటాయండి, ఓకేనా. ఆర్క్ కటింగ్ అని సో సంథింగ్ సంథింగ్ ఉంటాయి మనకి ఉన్న వెల్డింగ్ ప్రాసెస్ లు కనుక చూసుకుంటే. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వెల్డింగ్ ప్రాసెస్ లు మనకి ఇవేండి, ఓకేనా. ఇవి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఇప్పటి వరకు మనం ఏంటంటే వెల్డింగ్ ప్రాసెసెస్లు ఏంటి, సో వెల్డింగ్ అంటే ఏంటి, ఓవరాల్గా క్లాసిఫికేషన్ ఆఫ్ వెల్డింగ్ అంటే ఏంటి మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఒక మెయిన్ టర్మ్ అనేది మనకి వస్తూ ఉంటుందండి వెల్డింగ్లో, అదేంటంటే మనకి వెల్డ్ మెంట్స్ అంటారండి, ఓకేనా. వెల్డ్ మెంట్స్ అంటారు. సో వెల్డ్ మెంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే వెల్డింగ్ ప్రాసెస్ ద్వారా ఏదైతే మనం ఒక ప్రొడక్ట్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో ఆ టైప్ ఆ పర్టికులర్ ప్రొడక్ట్నే మనం ఏమంటామంటే వెల్డ్ మెంట్ అంటామండి, ఓకేనా. వెల్డ్ మెంట్ అంటే ఏం లేదండి, ప్రొడక్ట్స్ అప్టైన్డ్ బై ద వెల్డింగ్ ప్రాసెస్, ఓకేనా. సో వెల్డింగ్ ప్రాసెస్ ద్వారా ఏవైతే ప్రొడక్ట్స్ అనేవి వస్తున్నాయి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నార్మల్గా నాకు ఈ రెండు పార్ట్స్ ఏవైతున్నాయి, రెండు పార్ట్స్ నేను వెల్డింగ్ చేయక ముందు నాకు ఇదొక సెపరేట్ పార్ట్, ఇదొక సెపరేట్ పార్ట్. ఇప్పుడు నేను వెల్డింగ్ చేసిన తర్వాత ఈ రెండు పార్ట్స్ కలిపి నాకు ఒక సింగిల్ పార్ట్, నేను ఇక్కడ దీనికి వెల్డింగ్ చేశాను, ఓకే, ఈ జాయింట్ దగ్గర నేను వెల్డింగ్ చేశాను, ఈ రెండు పార్ట్స్ కలిపి నాకు ఇప్పుడు ఒక సింగిల్ పార్ట్. ఇప్పుడు ఏదైతే ఈ సింగిల్ పార్ట్ అనేది నాకు అవుట్కమ్ వచ్చింది, ఓకేనా. సో ప్రొడక్ట్ అవుట్ ప్రొడక్ట్ ఏదైతే వచ్చిందో, సో దీన్ని నేను ఏమంటానంటే వెల్డ్మెంట్ అంటానండి, ఓకేనా. సో వెల్డ్మెంట్ అంటే ద ప్రొడక్ట్స్ ఆర్ అప్టైన్డ్ బై ద వెల్డింగ్ ప్రాసెస్, ఓకేనా. వెల్డింగ్ ప్రాసెస్ చేయడం ద్వారా ఏవైతే మనకి ప్రొడక్ట్స్ అనేవి వస్తున్నాయో ఆ ప్రొడక్ట్స్ ని మనం ఏమంటామంటే వెల్డ్మెంట్స్ అంటామండి, ఓకేనా. సో ఇప్పుడు ఇది నాకు వెల్డ్మెంట్, ఓకేనా. ఇది నాకు వెల్డింగ్ చేయకముందు ఇది సెపరేట్ పార్ట్, ఇది సెపరేట్ పార్ట్. బట్ ఆఫ్టర్ వెల్డింగ్ నాకు వచ్చేసి రెండు పార్ట్స్ కలిపి నాకు ఒక సింగిల్ పార్ట్ కింద తయారైనా అది నాకు ప్రొడక్ట్ అవుట్, ఓకేనా, అవుట్కమ్ ప్రొడక్ట్. సో ఏదైతే ఆ అవుట్కమ్ ప్రొడక్ట్ ఏదైతుందో దాన్ని నేను ఏమంటానంటే వెల్డ్మెంట్ అంటానండి, ఓకేనా. సో వెల్డ్మెంట్ కి సంబంధించి అది మనకి మెయిన్ మీనింగ్. ఇప్పుడు వచ్చేసి ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇక్కడ చూడండి. సో ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే మనం ప్రెజర్ వెల్డింగ్ ఏదైతే ఉందో ప్రెజర్ వెల్డింగ్ అని మనం చెప్పుకోవడం జరిగింది, ఓకేనా. సో ప్రెజర్ వెల్డింగ్ ఏదైతే ఉందో ప్రెజర్ వెల్డింగ్ లో మనకి ఫిల్లర్ మెటల్ అనేది యూజ్ అవ్వదండి, ఓకేనా. అది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఫిల్లర్ మెటల్ ఏదైతే ఉందో ప్రెజర్ వెల్డింగ్ లో మనకి ఫిల్లర్ మెటల్ అనేది యూజ్ అవ్వదు. అంటే మనం దాన్ని ప్లాస్టిక్ టేజ్కి తీసుకొచ్చి మనం ఇప్పుడు ఫోర్స్ ఇస్తున్నాము, సో ఫోర్స్ ఇచ్చేసి మనం దాన్ని జాయిన్ చేసేస్తున్నాం. సో మనకు వచ్చేసి ఎటువంటి ఫిల్లర్ మెటల్ అక్కర్లేదు. బట్ మనకి ఏదైతే నాన్ ప్రెజర్ వెల్డింగ్ ఏదైతే ఉందో, నాన్ ప్రెజర్ వెల్డింగ్ అవ్వచ్చు, దాన్ని మనం ఫ్యూజన్ వెల్డింగ్ అన్నాం కదండి, ఈ నాన్ ప్రెజర్ వెల్డింగ్ ఏదైతే ఉందో నాన్ ప్రెజర్ వెల్డింగ్కి మనకి ఫిల్లర్ మెటల్ అనేది కావాలి. సో ఈ ఫిల్లర్ మెటల్ అనేది ఎందుకు కావాలి, ప్రెజర్ వెల్డింగ్ లో ఫిల్లర్ మెటల్ అనేది ఎందుకు వద్దు అన్నది ఏంటంటే నేను మీకు తర్వాత చెప్తాను. ఈ రెండు పాయింట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మనకి వెల్డ్మెంట్ అంటే ఏంటి, ద ప్రొడక్ట్స్ అప్టైన్డ్ బై ద ప్రాసెస్ ఆఫ్ వెల్డింగ్, ఓకేనా. వెల్డింగ్ ద్వారా వెల్డింగ్ చేసిన తర్వాత ఏదైతే మనకి ప్రొడక్ట్స్ అనేవి వస్తున్నాయో ఆ ప్రొడక్ట్స్ ని మనం ఏమంటామంటే వెల్డ్మెంట్స్ అనడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఏదైతే ఈ వెల్డింగ్ ఉందో దీంట్లో వచ్చేసి మీరు కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అదే విధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే అది మనకి త్రూ అవుట్ మనకి వెల్డింగ్ లో మనకి అవి యూజ్ అవుతాయి, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని జాయింట్స్ కోసం అయితే చెప్పుకుందామండి, ఓకేనా. సో టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయి, టైప్స్ ఆఫ్ జాయింట్స్ కోసం మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో టైప్స్ ఆఫ్ జాయింట్స్, సో మనకు వచ్చేసి ఇప్పుడు వెల్డింగ్ చేయాలంటే ఇప్పుడు నార్మల్గా ఏవైతే మనకి వర్క్ పీసెస్ ఉన్నాయి, ఇప్పుడు నాకు ఈ రెండు వర్క్ పీసెస్ ఉన్నాయండి, ఓకేనా. ఈ రెండు వర్క్ పీసెస్ని నేను జాయిన్ చేయాలంటే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ జాయింట్ అనేది నేను ఫాలో అవ్వాలి, ఓకేనా. సో ఈ విధంగా అవ్వచ్చు లేదంటే సంథింగ్ వేరే విధంగా అవ్వచ్చు. అంటే ఆ రెండింటిని జాయిన్ చేయాలంటే నాకు వచ్చేసి కనుక చూసుకుంటే ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ అయితే ఉన్నాయండి. ఆ ఫైవ్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ అని నేను మీతో ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే నాకు బట్ జాయింట్ అండి, ఓకేనా. సో బట్ జాయింట్, సో జాయింట్ అనేది ఎందుకు చేస్తాం మీకు తెలుసు కదండి. సో జాయింట్ అంటే మనం రెండింటిని జాయిన్ చేయాలి. సో మనకు వచ్చేసి పర్టికులర్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ప్రకారం మనం ఏంటంటే మనకి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి, ఓకేనా. ఆ పర్టికులర్ ఇప్పుడు ఈ పర్టికులర్ మెటీరియల్స్, ఈ పర్టికులర్ ప్రోడక్ట్, ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చేసి నేను నా రిక్వైర్మెంట్ బట్టి, ఓకేనా, నా రిక్వైర్మెంట్ బట్టి, నాకు కావాల్సిన దీన్ని బట్టి, నాకు కావాల్సిన షేప్ బట్టి వాటిని నేను జాయింట్ అనేది చేసుకుంటాను, ఓకేనా. సో ఆ విధంగా మనకు వచ్చేసి ఫస్ట్ జాయింట్ కనుక చూసుకుంటే బట్ జాయింట్ అండి, ఓకేనా. సో బట్ జాయింట్ అంటే ఏ విధంగా
విధంగా చేస్తారంటే ఇప్పుడు వచ్చేసి నాకు ఈ రెండు పార్ట్స్ ఉన్నాయి కదండి ఈ రెండు పార్ట్స్ నేను జాయిన్ చేయాలనుకుంటున్నాను సో బట్ జాయింట్ అంటే ఏంటంటే ఈ రెండింటిని ఈ విధంగా జాయిన్ చేయడం అండి ఓకేనా సో ఇక్కడ నేను జాయిన్ చేయలేదు సో జాయిన్ చేయడం ఓకేనా సో ఇది ఇది ఏంటంటే జస్ట్ ఈ విధంగా జాయిన్ చేసేయడం ఓకేనా దీనికి ఈ విధంగా మనం ఏంటంటే జాయిన్ చేసేయడం ఓకేనా ఈ టైప్ ఆఫ్ జాయింట్ ని మనం ఏమంటామంటే బట్ జాయింట్ అంటాం సో రెండోది కనుక చూసుకుంటే నాకు వచ్చేసి ల్యాప్ జాయింట్ అండి ఓకేనా రెండోది వచ్చేసి నాకు ల్యాప్ జాయింట్ సో ల్యాప్ జాయింట్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక దానిపైన ఒక ప్లేట్ పెట్టి మనం ఏంటంటే దాన్ని జాయిన్ చేయడం అండి ఓకేనా ఇక్కడ వచ్చేసి నాకు ఒక ప్లేటు సో ఈ ప్లేట్ పైన ఇంకొక ప్లేట్ నేను జాయిన్ చేయాలనుకుంటున్నాను ఓకేనా సో ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ జాయింట్ ని మనం ఏమంటామంటే ల్యాప్ జాయింట్ అంటామండి సో థర్డ్ కనుక చూసుకుంటే నాకు వచ్చేసి టీ జాయింట్ అండి టీ జాయింట్ అంటారు సో టీ జాయింట్ అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చేసి నాకు ఇలా ఒక వర్క్ పీస్ ఉంది ఈ వర్క్ పీస్ ఏంటంటే నేను ఇంకొక వర్క్ పీస్ ఇక్కడ నేను వెల్డింగ్ చేయాలనుకుంటున్నాను ఓకేనా ఈ విధంగా నేను జాయింట్ అనేది చేయాలనుకుంటున్నాను దీన్నే మనం ఏమంటామంటే టీ జాయింట్ అంటాము లేదు అనుకుంటే నాకు వచ్చేసి ఈ విధంగా కూడా నేను ఏంటంటే జాయింట్ అనేది చేయొచ్చు ఓకేనా ఈ టైప్ ఆఫ్ జాయింట్ ని ఏమంటామంటే మనం టీ జాయింట్ అంటాం ఇంకొచ్చేసి మన ఫోర్త్ జాయింట్ కనుక చూసుకుంటే కార్నర్ జాయింట్ అండి ఓకేనా సో ఫోర్త్ జాయింట్ వచ్చేసి నాకు కార్నర్ జాయింట్ సో ఈ ఫోర్త్ జాయింట్ లో కార్నర్ జాయింట్ ఏదైతే ఉందో కార్నర్ జాయింట్ అంటే మనకి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఈ విధంగా నేను జాయింట్ అనేది చేయాలనుకోండి ఓకేనా ఈ వర్క్ ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ రెండు పార్ట్స్ ఇప్పుడు నేను ఈ విధంగా జాయిన్ చేయాలనుకోండి ఓకేనా ఎల్ షేప్ అవ్వచ్చు సో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ విధంగా నేను చేయాలనుకోండి ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ జాయింట్ నేను ఏమంటానంటే కార్నర్ జాయింట్ అంటే మనకి ఇక్కడ ఒక కార్నర్ అనేది ఫామ్ అవుతుంది కదండి ఓకేనా అది నాకు కార్నర్ జాయింట్ ఇంకా ఫిఫ్త్ జాయింట్ కనుక చూసుకుంటే నాకు వచ్చేసి ఎడ్జ్ జాయింట్ అండి ఓకేనా ఎడ్జ్ జాయింట్ సో ఎడ్జ్ జాయింట్ అంటే ఏ విధంగా ఉంటుందంటే ఇన్ కేస్ ఒక ఒక ఫ్లాట్ ప్లేట్ అనేది ఒకటి ఉంది ఇంకొక ప్లేట్ అనేది సంథింగ్ వేరే యాంగిల్తో ఉందనుకోండి ఓకేనా సో ఈ విధంగా నాకు ఇంకొక ప్లేట్ అనేది ఉందనుకోండి ఓకేనా ఇప్పుడు ఈ రెండు నేను జాయిన్ చేయాలనుకోండి సో ఈ విధంగా మనం ఏంటంటే జాయింట్ అనేది ప్రిపేర్ చేస్తాం ఓకేనా సో ఈ విధంగా జాయింట్ చేసి ప్రిపేర్ ఈ విధంగా జాయింట్ ప్రిపేర్ చేసి మనం వెల్డింగ్ చేసే ప్రాసెస్ ఈ జాయింట్ని మనం ఏమంటామంటే ఎడ్జ్ జాయింట్ అంటామండి ఓకేనా మనకు వచ్చేసి బేసిక్గా మనం వాడే ఫైవ్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ కనుక చూసుకుంటే బట్ జాయింట్ అది ఈ విధంగా చేస్తాము ల్యాప్ జాయింట్ అంటే ఒకదానిపైన ఒక వర్క్ పీస్ అనేది పెట్టి చేస్తాము సో మూడోది వచ్చేసి టీ జాయింట్ అండి సో నాలుగోది వచ్చేసి కార్నర్ జాయింట్ ఐదోది వచ్చేసి కనుక చూసుకుంటే ఎడ్జ్ జాయింట్ ఓకేనా ఇవి వచ్చేసి మనకి బేసిక్ జాయింట్స్ ఓకేనా సో ఈ జాయింట్స్ అనేవి దేనిపైన డిపెండ్ అయి ఉంటాయంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే వెల్డ్మెంట్స్ అనేవి మనం తయారు చేయాలనుకుంటున్నాం ఓకేనా మనకి ఏ టైప్ ఆఫ్ వెల్డ్మెంట్స్ అనేవి కావాలి సో వెల్డ్మెంట్ అంటే నేను చెప్పడం జరిగింది వెల్డింగ్ ప్రాసెస్ ద్వారా వచ్చే ప్రొడక్ట్స్ ని వెల్డ్మెంట్స్ అంటాం సో ఏవైతే వెల్డ్మెంట్స్ అనేవి తయారు చేయాలనుకుంటున్నాం ఈ వెల్డ్మెంట్స్ డిపెండ్ ఆన్ వెల్డ్మెంట్స్ బట్టి మనకి ఏంటంటే పర్టికులర్ టైప్ ఆఫ్ జాయింట్ ని మనం ప్రిఫర్ చేసుకుంటూ ఉంటామండి ఓకేనా సో మనకి ఏ జాయింట్ కావాలి వాట్ ఈస్ వాట్ అనేది మనం ఏంటంటే పర్టికులర్ దీన్ని బట్టి మనం ప్రిఫర్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏవైతే ఈ జాయింట్స్ ఉన్నాయి ఈ జాయింట్స్ అన్నింటికి మనం వెల్డింగ్ ఏదైతే ఉందో వెల్డింగ్ అనేది ఒక ఫోర్ టైప్స్ లో అంటే ఫోర్ పొజిషన్స్ లో మనం వెల్డింగ్ అనేది చేస్తామండి ఓకేనా సో వెల్డింగ్ పొజిషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ గా మనం వెల్డింగ్ అనేది చేసేటప్పుడు ఒక పర్టికులర్ పొజిషన్ అని పెట్టి చేసుకుంటాం కదండి ఓకేనా హారిజాంటల్ అని వర్టికల్ పొజిషన్ అని సో ఆ విధంగా మనం ఏంటంటే ఫోర్ టైప్స్ ఆఫ్ పొజిషన్స్ లో వెల్డింగ్ అనేది మనం పర్ఫామ్ చేయడం జరుగుతుందండి ఓకేనా ఇక్కడ వెల్డింగ్ పొజిషన్స్ కనుక చూసుకుంటే మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ వెల్డింగ్ పొజిషన్స్ అనేవి ఉంటాయండి ఓకేనా వెల్డింగ్ పొజిషన్స్ సో ఈ వెల్డింగ్ పొజిషన్స్ లో కనుక చూసుకుంటే నేను వచ్చేసి బట్ జాయింట్ ఏదైతుందో బట్ జాయింట్ కి సంబంధించి వెల్డింగ్ పొజిషన్స్ మాత్రమే చెప్తానండి ఓకేనా సో అన్నిటికీ మనకి అక్కర్లేదు జస్ట్ ఏంటంటే మీకు బేసిక్ నాలెడ్జ్ కోసం ఓకేనా ఎలాగో మనకి బట్ జాయింట్ ఉంటుంది కదండి ఈ బట్ జాయింట్ కి సంబంధించి వెల్డింగ్ పొజిషన్స్ అనేవి నేను చెప్తానండి ఓకేనా ఇప్పుడు ఒక పర్టికులర్ ఇమేజ్ అనేది చూపిస్తాను ఆ ఇమేజ్ బట్టి మీకు ఏంటంటే అర్థం అవుతుంది ఇక్కడ నేను డయాగ్రామ్ గీసేకన్నా ఆ ఇమేజెస్ అనేవి చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది ఓకేనా సో ఇక్కడ ఈ పొజిషన్స్ అనేవి చూడండి నాకు వచ్చేసి ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ పొజిషన్స్ అండి ఈ పొజిషన్స్ అనేవి కనుక చూసుకుంటే ఒకటి వచ్చేసి నాకు ఫ్లాట్ పొజిషన్ ఓకేనా ఇది వచ్చేసి నాకు ఫ్లాట్ పొజిషన్ ఇది వచ్చేసి వర్టికల్ పొజిషన్ ఇది వచ్చేసి నాకు హారిజాంటల్ పొజిషన్ ఇది వచ్చేసి నాకు ఓవర్ హెడ్ పొజిషన్ సో ఇప్పుడు ఫ్లాట్ పొజిషన్ అంటే ఏంటంటే నార్మల్గా మనం ఏదైతే పర్టికులర్ ఏదైతే నార్మల్గా ఏదైతే ఫ్లాట్ పొజిషన్లో పెట్టి ఏదైతే వెల్డింగ్ అనేది చేస్తున్నాం ఇది నాకు బట్ జాయిన్ చూడండి ఇది ఒక వర్క్ పీస్ ఓకేనా ఇది ఒక వర్క్ పీస్ ఇది ఒక రెండో వర్క్ పీస్ ఈ రెండింటిని మనం జాయిన్ చేస్తున్నాం సో జాయిన్ చేసి ఇక్కడ ఏంటంటే జాయింట్ అనేది మనం క్రియేట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇది మనం బట్ జాయింట్ ఎందుకంటే మనం ఈ విధంగా పెడుతున్నాం కాబట్టి ఓకేనా ఒకదానికి ఒకటి ఏంటంటే ఆపోజిట్ లో పెడుతున్నాం కాబట్టి దీన్ని మనం బట్ జాయింట్ అంటాం ఓకేనా సో అందుకే నేను బట్ జాయింట్కి సంబంధించిన పొజిషన్స్ అనేవి చూపిస్తానని చెప్పడం జరిగింది ఓకేనా సో ఇది వచ్చేసి నాకు ఫ్లాట్ ఓకేనా ఫ్లాట్ పొజిషన్లో మనం చేసే వెల్డింగ్ సో వర్టికల్ పొజిషన్ అంటే మనం ఏంటంటే మనం నార్మల్గా నించుని ఎలా పైకి కిందకి వెల్డింగ్ చేస్తాం కదండి సో అది నాకు వర్టికల్ పొజిషన్ సో ఇది వచ్చేసి కనుక చూసుకుంటే హారిజాంటల్ పొజిషన్ హారిజాంటల్ అంటే మనకు వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఓకేనా మనకి పైకి కిందకి వేరా సో లెఫ్ట్ అండ్ రైట్ అంటే ఈ వర్టికల్ ఏదైతే ఉందో వర్టికల్ వచ్చేసి నేను ఇప్పుడు క్లాక్ వైజ్ దిప్పాను అనుకోండి నాకు వచ్చేసి అది హారిజాంటల్ అవుతుంది అంతే కదండి సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ వర్టికల్ పొజిషన్లో వెల్డింగ్ చేయాలంటే ఏదైతే నాకు వెల్డింగ్ టార్చ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా పైకి కిందకి దిప్పాలి
ఇప్పుడు హారిజంటల్ పొజిషన్ లో ఏంటంటే నేను ఈ విధంగా దాన్ని మూవ్ చేయాలన్నమాట, ఓకేనా? అది నాకు హారిజంటల్ వెల్డింగ్. సో ఓవర్ హెడ్ వెల్డింగ్, ఓకేనా? ఓవర్ హెడ్ పొజిషన్ అంటే మన హెడ్ పైన ఏవైనా ఉన్నాయనుకోండి, ఇప్పుడు మన హెడ్ పైన ఏమైనా మనం వెల్డింగ్ చేయాలనుకోండి, సో దాన్ని మనం ఏమంటామంటే ఓవర్ హెడ్ పొజిషన్ వెల్డింగ్ అంటామండి, ఓకేనా? ఇవి వచ్చేసి మనకి బేసిక్ ఫోర్ టైప్స్ ఆఫ్ వెల్డింగ్ పొజిషన్స్ అనమాట, ఓకేనా? సో ఇవి వచ్చేసి మనకి బేసిక్ ఫోర్ టైప్స్ ఆఫ్ వెల్డింగ్ పొజిషన్స్. సో వీటి తర్వాత ఏంటంటే మనకి జాయింట్స్ అనేది మెయిన్ గా ఎందుకు వాడతాం, ఓకేనా? అది కనుక మనకి చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైనా ఒక స్మాల్ థిక్నెస్ తో ఉన్న షీటింగ్ ఒక షీట్ ఉందనుకోండి, ఓకేనా? సంథింగ్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక చిన్న వర్క్ పీస్ ఏదైతే ఉందో ఈ వర్క్ పీస్ నేను ఏంటంటే వెల్డ్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా? ఈ ప్లేట్ ఏదైతే ఉందో ఈ చిన్న ప్లేట్ నేను ఏంటంటే ఈ విధంగా వెల్డ్ చేయాలనుకుంటున్నాను. సో వెల్డ్ చేయాలనుకుంటే ఇప్పుడు వచ్చేసి ఇదొక ప్లేటు, అదే విధంగా నాకు వచ్చేసి కనుక చూసుకుంటే ఇది ఒక ప్లేట్, ఓకేనా? సో గ్రీన్ కలర్ లో నాకు ఒక ప్లేట్, అదే విధంగా యెల్లో కలర్ లో ఏదైతే ఉందో ఇది వచ్చేసి నాకు ఇంకొక ప్లేట్. ఇప్పుడు ఈ రెండు ప్లేట్స్ ఏవైతే ఉన్నాయి వీటిని నేను జాయిన్ చేయాలనుకుంటున్నాను. సో జాయిన్ చేయాలనుకుంటే నార్మల్ గా ఏదైతే వెల్డింగ్ ఉందో వెల్డింగ్ అనేది నేను ఈ విధంగా చేసేస్తే ఇవి జాయిన్ అయిపోతాయి, ఓకే? అక్కడ వరకు బాగానే ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఏంటంటే లార్జ్ థిక్నెస్ తో ఉన్న ప్లేట్స్ అనేవి నేను ఇప్పుడు వెల్డింగ్ చేద్దాం అనుకుంటున్నానండి, ఓకేనా? సో ఇంత థిక్నెస్ తో నాకు ఇప్పుడు వెల్డింగ్ అనేది ఒక ఒక పర్టికులర్ ఏదైతే వర్క్ పీస్ ఉందో వర్క్ పీస్ అనేది నాకు ఇప్పుడు ఇంత థిక్నెస్ తో నాకు ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఈ థిక్నెస్, ఓకేనా, ఇటువంటిదే ఇంకొకటి అటువైపు సైడ్ నాకు ఉంది. సో ఆ పర్టికులర్ థిక్నెస్ తో ఉన్న వర్క్ పీసెస్ రెండు నేను వెల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ బట్ నేను ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బట్ జాయింట్ పెడుతున్నాను చూడండి, ఓకేనా? సో బట్ జాయింట్ వెల్డింగ్ అనేది నేను చేస్తున్నాను, అది మీరు పర్టికులర్ గా అబ్జర్వ్ చేయండి, ఓకేనా? సో బట్ జాయింట్ వెల్డింగ్ ఏదైతే ఉందో బట్ జాయింట్ వెల్డింగ్ నేను చేస్తున్నాను, ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఇదొక వర్క్ పీస్ నాకు, ఇదొక వర్క్ పీస్, ఈ రెండు వర్క్ పీసెస్ నేను ఇలాగా జాయిన్ చేసేసాను. జాయిన్ చేసేసి ఏంటంటే ఈ పైన వెల్డింగ్ ఏదైతే ఉందో వెల్డింగ్ అనేది నేను ఇలా చేసేసాను. సో మాక్సిమం వెల్డింగ్ అనేది నాకు ఇక్కడ వరకు వెళ్తుంది అనుకోండి, ఈ డెప్త్ వరకు. సో ఇటువైపు వెల్డింగ్ చేస్తే ఇది వచ్చేసి నాకు ఈ డెప్త్ వరకు వెళ్తుంది, అటువైపు వెల్డింగ్ చేస్తే నాకు వచ్చేసి ఈ డెప్త్ వరకు వస్తుంది, ఈ కింద కూడా వెల్డింగ్ చేస్తే నాకు వచ్చేసి ఈ డెప్త్ వరకు వస్తుంది. బట్ ఈ రిమైనింగ్ పోర్షన్ అంతా ఖాళీగానే ఉండిపోతుంది కదండి. సో ఖాళీగా ఉండిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఇన్ కేస్ ఇటువైపు నేను లోడింగ్ అనేది అప్లై చేసినా, ఇటువైపు అనేది లోడింగ్ అప్లై చేసినా, నాకు ఈ జాయింట్ ఏదైతుందో జాయింట్ అనేది బ్రేక్ అయిపోతుంది, ఓకేనా? బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఛాన్సెస్ కాదు, మనకి జాయింట్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ వీక్ జాయింట్ మనకి, ఎందుకంటే థిక్నెస్ అనేది చాలా ఎక్కువ, ఓకేనా? ఇక్కడ ఏదైతే వర్క్ పీస్ అనేది తీసుకున్నా వర్క్ పీస్ యొక్క థిక్నెస్ చాలా ఎక్కువ, బట్ మనం వెల్డింగ్ చేసే ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది చాలా తక్కువ. సో ఇక్కడ నేను ఎడ్జ్ ప్రిపరేషన్ అనే మాట అనేది వాడాను చూడండి. సో ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది ఎందుకు చేస్తాము, సో ఈ జాయింట్ బట్టి మనం ఏంటంటే ఎడ్జ్ ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. సో ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది ఎందుకు చేస్తాము అంటే, జాయింట్ యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో జాయింట్ యొక్క స్ట్రెంగ్త్ని మనం ఇంక్రీజ్ చేయడానికి మనం ఏంటంటే ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ ఎడ్జ్ ప్రిపరేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, నార్మల్గా మనం ఏదైతే వెల్డింగ్ అనేది చేసేసాం అనుకోండి, స్మాల్ థిక్నెస్ ప్లేట్ పైన ఇది మనకి ఉండిపోతుంది, ఇబ్బంది లేదు. దానికి ఏంటంటే ఆ పర్టికులర్ వెల్డింగ్ అనేది సరిపోతుంది, ఆ ఎడ్జ్ అనేది సరిపోతుంది. బట్ ఇన్ కేస్ ఇంత థిక్నెస్తో ఉన్న వర్క్ పీసెస్ అనేవి మనం వెల్డింగ్ చేయాలంటే వితౌట్ ఎడ్జ్ ప్రిపరేషన్ జాయింట్ అనేది స్ట్రెంగ్త్నింగ్గా ఉండదు, ఓకేనా? ఆ జాయింట్కి అంత స్ట్రెంగ్త్ ఉండదు, మనం ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది చేయాలి. సో అసలు ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది ఎందుకు చేయాలంటే, జాయింట్ ఏదైతే ఉందో జాయింట్ని మనం స్ట్రెంగ్త్ చేయడం కోసం ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది చేస్తాము. సో ఎడ్జ్ ప్రిపరేషన్లో మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్జ్ ప్రిపరేషన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూద్దామండి, ఓకేనా? సో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే టైప్స్ ఆఫ్ ఎడ్జ్ ప్రిపరేషన్స్, ప్రిపరేషన్స్. సో ఇక్కడ మీకు కంప్లీట్గా అర్థమవుతుంది, ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను, అన్నిటికీ సంబంధించి లిస్ట్ అయితే ఇవ్వను. సో ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో ఈ ఎడ్జ్ ప్రిపరేషన్లో వచ్చేసి కనుక చూసుకుంటే నాకు వచ్చేసి 9 టైప్స్ ఆఫ్ ఎడ్జ్ ప్రిపరేషన్స్ అయితే మనం చేయొచ్చండి, ఓకేనా? సో మనకు వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ కామన్గా ఉన్న ఎడ్జ్ ప్రిపరేషన్స్ కనుక చూసుకుంటే ఒక 9 టైప్స్ ఆఫ్ ఎడ్జ్ ప్రిపరేషన్స్ అయితే మనం చేయొచ్చు, ఓకేనా? సో అందులో ఫస్ట్ ఎడ్జ్ ప్రిపరేషన్ కనుక చూసుకుంటే నాకు వచ్చేసి సింగిల్ వి అండి, ఓకేనా? సింగిల్ వి ఎడ్జ్ ప్రిపరేషన్. సో సింగిల్ వి ఎడ్జ్ ప్రిపరేషన్ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు చూడండి, నాకు వచ్చేసి కనుక చూసుకుంటే ఇది ఒక వర్క్ పీస్, రైట్? సో నాకు వచ్చేసి కనుక చూసుకుంటే ఇది ఒక వర్క్ పీస్ నార్మల్గా తీసుకుంటున్నాను, ఓకేనా? ఈ వర్క్ పీసు ఏదైతే ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ రెండింటిని నేను జాయిన్ చేయాలనుకుంటున్నాను. సో జాయిన్ చేయాలనుకుంటే ఓకే, జాయిన్ చేసేసాను, వెల్డింగ్ అనేది చేసేసాను. బట్ నాకు ఏదైతే జాయింట్ అనేది ఫామ్ అయిందో అంత స్ట్రాంగ్గా ఉండదు, ఎందుకంటే ఇందాక నేను చెప్పడం జరిగింది మీకు, ఓకేనా? చిన్న థిక్నెస్లు అనుకోండి, నార్మల్గా మనం వెల్డింగ్ చేసేవచ్చు దానిపైన ఎటువంటి ఎడ్జ్ ప్రిపరేషన్ లేకుండా. బట్ ఏవైతే నేను బట్ జాయింట్కి చెప్తున్నానండి, ఓకేనా? బట్ జాయింట్ ఎడ్జ్ ప్రిపరేషన్, ఓకేనా? సో రిమైనింగ్ జాయింట్స్కి ఎడ్జ్ ప్రిపరేషన్ చెప్పొచ్చు, బట్ మనకి ఏంటంటే జస్ట్ బేసిక్ నాలెడ్జ్ కోసమే కాబట్టి నేను బట్ జాయింట్ ఎడ్జ్ ప్రిపరేషన్ అంటే ఇది మనకి ఈజీగా ఉంటుంది చెప్పుకోవడానికి, ఓకేనా?
మిగతా వాటితో పోల్చుకుంటే. సో ఇది మనకి బట్ జాయింట్. ఇప్పుడు నేను ఎడ్జ్ ప్రిపరేషన్ చేస్తున్నాను. సో ఎడ్జ్ ప్రిపరేషన్ ఎందుకు చేస్తున్నాను అంటే, ఇప్పుడు వచ్చేసి ఈ పర్టికులర్ వర్క్ పీసెస్ ఉన్నాయి, వీటిని నేను ఎడ్జ్ ప్రిపరేషన్ చేసినంటే ఎడ్జ్ జాయింట్ అనేది చాలా వీక్గా ఉంటుంది. ఓకేనా, అంత క్యాపబిలిటీ అయితే ఉండదు. ఏమైనా మనం లోడ్స్ అనేవి అప్లై చేసినా ఆ జాయింట్స్ అనేవి ఆ జాయింట్స్ దగ్గర బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సింగిల్ వి ఎడ్జ్ ప్రిపరేషన్ చేస్తున్నాను. సో సింగిల్ వి ఎడ్జ్ ప్రిపరేషన్ అంటే నాకు ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా, సో ఇది వచ్చేసి నాకు సింగిల్ వి ఎడ్జ్ ప్రిపరేషన్ అంటే ఏదైతే మీకు గుర్తొచ్చే ఉంటుందండి ఆల్రెడీ, ఇది నాకు సింగిల్ వి ఎడ్జ్ ప్రిపరేషన్. సో ఇక్కడ చూడండి, నాకు జస్ట్ ఒక వి షేప్ అనేది ఫామ్ అయింది. అంటే నేను ఏం చేయలేదండి, ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ ముందు వర్క్ పీస్ ఏదైతే ఉందో ఈ వర్క్ పీస్లో సంథింగ్ ఈ పోర్షన్ నేను కట్ చేసేసాను, అదేవిధంగా ఈ వర్క్ పీస్లో ఈ పోర్షన్ నేను కట్ చేసేసాను. ఇప్పుడు నేను మీకు ఈ విధంగా టూ డైమెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ పీస్ అనేది చూపిస్తున్నానంటే అది నాకు ఏ విధంగా ఉంటుంది అంటే, వర్క్ పీస్ అనేది ఈ విధంగా నాకు వర్క్ పీస్ అనేది ఉంటుందండి. జస్ట్ నేను మీకు టూ డైమెన్షనల్ చూపిస్తున్నాను, బట్ మనకి ఉండే వర్క్ పీస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, సో మీకు ఆల్రెడీ గుర్తొచ్చే ఉంటుంది, మీరు ఆల్రెడీ ఎడ్జ్ ప్రిపరేషన్స్ అనేవి చేశారండి. మీ డిప్లొమా అవ్వచ్చు, ఇంజనీరింగ్లో అవ్వచ్చు, మీరు ఎడ్జ్ ప్రిపరేషన్స్ చేశారు. మనకి వర్క్షాప్ టెక్నాలజీ ల్యాబ్ అనేది ఉంటుందండి. వర్క్షాప్ టెక్నాలజీ ల్యాబ్లో అందరికీ కామన్గా ఉంటుందండి, సివిల్ వాళ్ళు అవ్వచ్చు, ఎలక్ట్రికల్ వాళ్ళు అవ్వచ్చు, మెకానికల్ వాళ్ళు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈసీఈ అవ్వచ్చు, ఎవరికైనా కామన్గా వర్క్షాప్ టెక్నాలజీ ల్యాబ్ అనేది ఉంటుంది. సో వర్క్షాప్ టెక్నాలజీ ల్యాబ్లో మీకు ఇటువంటి వర్క్ పీసెస్ అనేవి ఇస్తారండి. ఓకేనా, సో వర్క్ పీస్ అనేది ఇచ్చి మనకు వచ్చేసి ఒక సింగిల్ ఫైల్ ఏదైతే ఉందో ఫైల్ అనేది ఇస్తారండి. ఓకేనా, ఆ ఫైల్ అనేది ఇచ్చి మనకి ఏంటంటే వాటిపైన మనకి సంథింగ్ ఒక చిన్న పోర్షన్ అనేది మనకి రిమూవ్ చేయమని చెప్తారండి. ఓకేనా, మనకి ఏదైతే ఈ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్ అనేది మనకి ఇచ్చి మనకి ఏంటంటే ఆ పోర్షన్ ఏదైతే ఉందో ఆ పోర్షన్ అనేది రిమూవ్ చేయండి అని మనకి ఏంటంటే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా ఫైల్ ఇచ్చి దీనిపైన ఏంటంటే ఒక ఎడ్జ్ అనేది మనకి ఇచ్చి ఆ ఎడ్జ్ని ఏంటంటే దాన్ని రిమూవ్ చేయండి, దానిపైన మెటీరియల్ అనేది రిమూవ్ చేయండి, దాన్ని ఈ విధంగా ఫామ్ చేయండి అని మనకు చెప్తారు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ పిక్ అని చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది మీరు చేయండి అని మనకి చాలాసార్లు మనం ఏంటంటే వర్క్షాప్ టెక్నాలజీలో మనం ఈ టైప్ ఆఫ్ ఎడ్జ్ ప్రిపరేషన్ మనం చేసాము, మీకు ఆల్రెడీ గుర్తొస్తూ ఉంటుంది, ఒకసారి ఆలోచించండి. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ ఎడ్జ్ ప్రిపరేషన్ మనం చేసాము. ఓకేనా, ఈ విధంగా ఎడ్జ్ ప్రిపరేషన్ మనం చేసాం. సో ఈ విధంగా ఎడ్జ్ ప్రిపరేషన్ చేసి మనం ఏంటంటే వెల్డింగ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మనకి వర్క్షాప్ టెక్నాలజీ ల్యాబ్లో మనం వెల్డింగ్ అనేది చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడ్జ్ ప్రిపరేషన్ చేసిన తర్వాత మాత్రమే మనం వెల్డింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకేనా, సో మీకు ఐడియా వచ్చే ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎడ్జ్ ప్రిపరేషన్ చేస్తాం. ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది ఎందుకు చేస్తామంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఏంటంటే ఈ పర్టికులర్ వర్క్ పీసెస్ ఏవైతే వీటిని నేను డైరెక్ట్గా పెట్టేశాను అనుకోండి, నాకు జాయింట్ అనేది అంత స్ట్రెంత్గా ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ మెటీరియల్ రిమూవ్ చేసేసాను, ఈ పర్టికులర్ మెటీరియల్ అనేది రిమూవ్ చేసేసాను, దాని త్రీ డైమెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఊహించుకోండి. ఓకేనా, త్రీ డైమెన్షనల్ డయాగ్రామ్ ఇప్పుడు నేను గీసాను కదా, బట్ ఇక్కడ ఏంటంటే నార్మల్గా హ్యాండ్తో అంత బాగా రాదు, బట్ దాని త్రీ డైమెన్షనల్లో మీరు ఒకసారి ఊహించుకోండి. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి నాకు ఏంటంటే ఈ విధంగా నాకు వర్క్ పీసెస్ అనేవి వస్తాయి. ఓకేనా, సో నాకు ఇలాగే కదండి వర్క్ పీసెస్ ఏవైతున్నా, వర్క్ పీసెస్ అనేవి నాకు ఇప్పుడు ఈ విధంగా కదండి ఫామ్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఎలాబరేట్ చూసి చూపిస్తాను. సో ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి కదండి, నాకు వచ్చేసి ఇప్పుడు ఈ వర్క్ పీసెస్ ఏవైతున్నాయి, ఈవెన్ ఇదేనే కదండి నాకు వచ్చేసి త్రీ డైమెన్షనల్ వ్యూ కనుక చూసుకుంటే నాకు వచ్చేసి ఈ వర్క్ పీస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది కనుక చూసుకుంటే నాకు వచ్చేసి దీని త్రీ డైమెన్షనల్ వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. అంతే కదండి, ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది కనుక చూసుకుంటే నాకు ఈ విధంగా ఉంటుంది, రైట్, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చేసి ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఓకేనా, సో ఇది ఒకటి, ఇది రెండు. సో దీనికి ఏంటంటే నేను ఎడ్జ్ ప్రిపరేషన్ చేశాను సింగిల్ వి. సో సింగిల్ వి ఇదే కదండి, సో సింగిల్ వి. సో సింగిల్ వి చేసి నేను ఏం చేశానంటే ఫిల్లర్ మెటల్ అనేది దానిపైన యాడ్ చేశానండి. ఓకేనా, వెల్డింగ్ ప్రాసెస్ చేసి దానిపైన ఫిల్లర్ మెటల్ ఈ విధంగా యాడ్ చేశానండి. ఓకేనా, సో ఈ విధంగా నేను ఏంటంటే మొత్తం ఏదైతే ఈ పోర్షన్ ఉంది, ఈ పోర్షన్ అంతా నేను ఏంటంటే దానిపైన ఈ విధంగా ఫిల్లర్ మెటల్ యాడ్ చేసేసాను. వెల్డింగ్ ఆపరేషన్ చేసి, ఎడ్జ్ ప్రిపరేషన్ చేసి, వెల్డింగ్ ఆపరేషన్ చేసి ఫిల్లర్ మెటల్ అంతా యాడ్ చేశాను. సో ఫిల్లర్ మెటల్ అంతా యాడ్ చేయడం వల్ల ఇప్పుడు మీరు ముందు ఇమేజ్కి ఈ ఇమేజ్కి మీరు ఏం అబ్జర్వ్ చేశారో ఒకసారి చూడండి. ఇప్పుడు కనుక చూసుకుంటే మనకి ఏదైతే నార్మల్గా ఎటువంటి ఎడ్జ్ ప్రిపరేషన్ చేయకుండా ఇప్పుడు నార్మల్గా ఈ డయాగ్రామ్ ఇలా ఉంది, ఇదొక పార్ట్ నాకు. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఇది రెండో పార్ట్, దీన్ని యాడ్ చేసేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు యాడ్ చేసేసాను, నాకు ఏమైంది ఇప్పుడు కనుక చూసుకుంటే ఏదైతే ఇక్కడ వెళ్ళిన డెప్త్, ఇది మనకు చూడండి ఎంటైర్ డెప్త్ నాకు ఫిల్లర్ మెటల్ వెళ్ళింది, ఎంటైర్ డెప్త్ నాకు ఫిల్లర్ మెటల్ వెళ్ళింది. ఫిల్లర్ మెటల్ ఏంటంటే నేను తర్వాత చెప్తాను. ఓకేనా, సో ఎంటైర్ డెప్త్ నాకు ఫిల్లర్ మెటల్ వెళ్ళింది. ఓకేనా, ఫిల్లర్ మెటల్ అనేది గుర్తుపెట్టుకోండి చాలా. ఓకేనా, సో మనం వెల్డింగ్ ప్రాసెస్ చేయాలంటే మనకి ఫిల్లర్ మెటల్ అనేది మనకి యూజ్ అవుతుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫిల్లర్ మెటల్ ఏంటంటే నేను తర్వాత చెప్తాను. ఓకేనా, సో ఎంటైర్ డెప్త్ ఏదైతే ఉందో ఎంటైర్ డెప్త్ నాకు ఫిల్లర్ మెటల్ వెళ్ళింది. సో ఎంటైర్ డెప్త్ నాకు ఫిల్లర్ మెటల్ వెళ్ళింది అంటే నాకు వచ్చేసి ఇప్పుడు చూడండి ఈ జాయింట్ అంతా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను అదే ఫిల్లర్ మెటల్ నేను యాడ్ చేశాను అనుకోండి, వెల్డింగ్ చేసి నాకు వచ్చేసి ఇక్కడ ఎటువంటి
స్పేస్ లేదు నాకు ఫిల్లర్ మెటల్ వెళ్ళడానికి. జస్ట్ ఏంటంటే మ్యాక్సిమం ఇంత, ఓకేనా, ఇక్కడ వరకు మాత్రమే, జస్ట్ అంతే. అంతకుమించి ఫిల్లర్ మెటల్ అయితే నాకు లోపలికి వెళ్దు, ఆ డీప్గా వెళ్దు. బట్ ఏంటంటే నేను ఎడ్జ్ ప్రిపరేషన్ చేయడం వల్ల నాకు వచ్చి చూడండి, ఫిల్లర్ మెటల్ అనేది ఎంత డెప్త్ వెళ్ళిందో, సో ఓవరాల్ ఎంటైర్ డెప్త్ ఏదైతే జాయింట్ ఉందో, ఈ జాయింట్ యొక్క అంటే వర్క్ పీస్ యొక్క ఎంటైర్ డెప్త్ నాకు ఫిల్లర్ మెటల్ అనేది ఫిల్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఫిల్ అవ్వడం వల్ల ఏంటంటే నాకు జాయింట్ అనేది చాలా స్ట్రెంగ్త్గా ఉంటుందండి, ఓకేనా. జాయింట్ ఏదైతుందో, జాయింట్ అనేది చాలా హైగా ఉంటుంది, ఓకేనా. దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్డ్ టు దిస్ టైప్, ఓకేనా. సో ఏదైతే ఈ టైప్ అనేది చూపించానో, ఈ టైప్తో పోల్చుకుంటే ఈ టైప్ యొక్క జాయింట్ అనేది మనకి చాలా ఉంటుంది, ఓకేనా. చాలా స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకు మనం ఎడ్జ్ ప్రిపరేషన్ చేస్తాం మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఓకేనా. సో వితౌట్ ఎడ్జ్ ప్రిపరేషన్ హై థిక్నెస్ ఉన్న వర్క్ పీసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ వర్క్ పీసెస్కి వితౌట్ ఎడ్జ్ ప్రిపరేషన్ మనం ఎటువంటి వెల్డింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చెయ్యము. ఇన్ కేస్ పర్ఫామ్ చేసిన ఆ జాయింట్ అనేది అంత స్ట్రెంగ్త్ ఉండదు, ఈవెన్ స్మాల్ లోడ్స్ అప్లై చేసిన ఆ జాయింట్ పైన జాయింట్ అనేది బ్రేక్ అయిపోతుంది, ఓకేనా. సో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది ఎందుకు చేస్తామంటే ఈ విధంగా మనం ఎడ్జ్ ప్రిపరేషన్ చేస్తాం, ఓకేనా. సో నేను సింగిల్ వీక్ సంబంధించి మీకు ఎడ్జ్ ప్రిపరేషన్ అంటే ఏంటి, మనకి ఎందుకు ఎడ్జ్ ప్రిపరేషన్ చేస్తాము, నేను మీకు ఎలాబరేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే టైప్స్ ఆఫ్ ఎడ్జ్ ప్రిపరేషన్స్ అనేవి నేను మీకు డైరెక్ట్గా లిస్ట్ ఇచ్చుకొని వెళ్ళిపోతాను, ఓకేనా. మీకు అర్థమైంది కాబట్టి సో మిగతావి ఏంటంటే జస్ట్ అలా లిస్ట్ ఇచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటాను, ఓకేనా. సో వి, ఓకేనా, సింగిల్ వి ఏదైతే ఉందో సింగిల్ వి ఎడ్జ్ ప్రిపరేషన్ నేను చేశాను. సో సింగిల్ వి ఎడ్జ్ ప్రిపరేషన్ చేసి దానిపైన ఫిల్లర్ మెటల్ ఏదైతే ఉందో ఫిల్లర్ మెటల్ యాడ్ చేసి నేను మీకు చూపించాను. సో ఈ విధంగా మనం దాన్ని కట్ చేసి ఎడ్జ్ ప్రిపరేషన్ చేసి ఈ విధంగా మనం ఫిల్లర్ మెటల్ యాడ్ చేయడం ద్వారా మనకి ఏంటంటే జాయింట్ ఏదైతే ఉందో జాయింట్ అనేది చాలా స్ట్రెంగ్త్గా ఉంటుంది, ఓకేనా. జాయింట్ అనేది స్ట్రెంగ్త్ అని అవుతుంది, ఓకేనా. ఇది మనకి ఎడ్జ్ ప్రిపరేషన్ చేయడం వల్ల మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది మనకి మోస్ట్ అడ్వాంటేజ్ అండి, ఓకేనా. సో సెకండ్ టైప్ ఆఫ్ ఎడ్జ్ ప్రిపరేషన్ కనుక చూసుకుంటే ఆల్రెడీ మనం ఫస్ట్ టైప్ చెప్పుకోవడం జరిగింది, అది వచ్చేసి కనుక చూసుకుంటే సింగిల్ వి. సో రెండోది కనుక చూసుకుంటే డబుల్ వి, డబుల్ వి. సో ఈ డబుల్ వి అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ నేను మీకు ఒక ఇమేజ్ అనేది వేసి చూపిస్తాను. సో సింగిల్ వి వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది, అంతే కదండి. సో సింగిల్ వి ఏదైతే ఉందో సింగిల్ వి వచ్చేసి నాకు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే డబుల్ వి. సో డబుల్ వి అనేది నాకు ఏ విధంగా ఉంటుందంటే ఏం లేదండి, జస్ట్ ఒక రెండు వీస్ అనేవి అక్కడ ఫామ్ అవుతాయి అంతే, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే డబుల్ వి అనేది నాకు ఈ విధంగా ఉంటుంది, రైట్, ఇలా. సో ఇది వచ్చేసి నాకు డబుల్ వి అనమాట, ఓకే. ఇది నాకు డబుల్ వి. సో థర్డ్ వచ్చేసి కనుక చూసుకుంటే సింగిల్ యు అనమాట, ఓకేనా. సో మనకు వచ్చేసి కనుక నేను ఎన్ని చెప్పానండి, 9 టైప్స్ చెప్పాను. సో థర్డ్ వచ్చేసి కనుక చూసుకుంటే నాకు సింగిల్ యు. సో ఈ సింగిల్ యు కనుక చూసుకుంటే నాకు ఈ విధంగా ఉంటుందండి, ఓకే. ఇది వచ్చేసి నాకు సింగిల్ యు ఎడ్జ్ ప్రిపరేషన్, రైట్, యు షేప్ లో ఉంది కదండి. సో నాలుగోది వచ్చేసి కనుక చూసుకుంటే నాకు వచ్చేసి డబుల్ యు, ఓకేనా. సో డబుల్ యు, సో డబుల్ యు అంటే నాకు ఏంటంటే రెండు యూస్ అనమాట, ఓకేనా. అంతే, అంతకుమించి ఇంకొక మీనింగ్ అయితే ఏం లేదు అందులోనే, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే నాకు వచ్చేసి డబుల్ యు. సో ఈ విధంగా నాకు ఎడ్జ్ ప్రిపరేషన్ చేస్తాను డబుల్ యు. సో ఫిఫ్త్ వచ్చేసి కనుక చూసుకుంటే, ఇంకా ఫిఫ్త్ ఎడ్జ్ ప్రిపరేషన్ కనుక చూసుకుంటే సింగిల్ జే, ఓకేనా, సింగిల్ జే. సో సింగిల్ జేలో ఏంటంటే మనకి ఒక సింగిల్ జే మాత్రమే ఉంటుంది, ఓకే. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే నాకు వచ్చేసి ఇది నాకు సింగిల్ జే అనమాట, ఓకే. ఇక్కడ చూడండి జే వచ్చింది, జే ఫామ్ అయింది కదా. సో అదేవిధంగా సిక్స్త్ ఎడ్జ్ ప్రిపరేషన్ కనుక చూసుకుంటే నాకు వచ్చేసి డబుల్ జే. సో డబుల్ జే అనేది నాకు డయాగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, సో ఇలా ఒక వర్క్ పీస్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే సెంటర్లో నాకు వచ్చేసి రెండు జేస్ అనేవి ఫామ్ అవుతాయి, ఓకేనా. సో ఈ విధంగా ఇది డబుల్ జే. సో ఇంకా సెవెంత్ ఎడ్జ్ ప్రిపరేషన్ కనుక చూసుకుంటే నాకు వచ్చేసి సింగిల్ బెవెల్, ఓకేనా, సింగిల్ బెవెల్ ఎడ్జ్ ప్రిపరేషన్. సో సింగిల్ బెవెల్ అంటే నాకు ఏ విధంగా ఉంటుందంటే సేమ్ మనకి వి టైప్లోనే ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది అనమాట, ఓకేనా. ఇది నాకు సింగిల్ బెవెల్. సో మనకి ఫైనల్గా, ఫైనల్గా అంటే మనకు వచ్చేసి ఎయిత్ది కనుక చూసుకుంటే డబుల్ బెవెల్, ఓకేనా. సో డబుల్ బెవెల్ ఎడ్జ్ ప్రిపరేషన్. సో ఈ డబుల్ బెవెల్ ఎడ్జ్ ప్రిపరేషన్ ఏంటంటే మనకి సేమ్ ఇదొక వర్క్ పీసు. సో ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే ఇలా ఇలా ఉంటుంది అనమాట, ఓకేనా. ఇది నాకు డబుల్ బెవెల్ ఎడ్జ్ ప్రిపరేషన్. మీకు 9 చెప్పాను కదా, ఇక్కడ 9 చెప్పారు, 8 చెప్పారు ఏంటంటే మనకి ఫైనల్గా 9 వచ్చేసి కనుక చూసుకుంటే స్ట్రైట్ ఎడ్జ్ ప్రిపరేషన్ అండి. ఇది మనకి ఫస్ట్లోనే నేను చెప్పాలి, బట్ ఏంటని చెప్పలేదు, స్ట్రైట్
ఎడ్జ్. సో స్ట్రైట్ ఎడ్జ్ అంటే ఏం లేదండి, బట్ జాయింట్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో స్ట్రైట్ ఎడ్జ్లో బట్ జాయింట్. సో ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది ఈ విధంగా చేస్తామండి. ఓకేనా, సింగిల్ ఎడ్జ్ ప్రిపరేషన్ ఎందుకు చేస్తామని నేను చెప్పడం జరిగింది. సో నార్మల్గా ఏదైతే స్ట్రైట్ ఎడ్జ్ అనేది దేనికి ప్రిఫర్ చేస్తామంటే, ఇప్పుడు ఇప్పుడు కనుక చూసుకుంటే ఈ ఎడ్జ్ ప్రిపరేషన్స్ అనే విధంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఏదైతే ఒకసారి ఇప్పుడు ఏవైనా చిన్న థిక్నెస్ ఏవైతే ఉన్నాయో, చిన్న థిక్నెస్తో ఉన్న ప్లేట్స్ అనేవి నేను చేసేయాలనుకోండి, నాకు స్ట్రైట్ ఎడ్జ్ సరిపోతుంది. ఓకేనా, ఎందుకు స్ట్రైట్ ఎడ్జ్ సరిపోతుందో మీకు తెలుసు, ఎందుకంటే మనం ఇచ్చే వెల్డింగ్ హీట్ అనేది ఈ డెప్త్ ఏదైతే ఉందో ఈ డెప్త్లోకి పెనట్రేట్ అయిపోతుంది, ఇబ్బంది లేదు. ఓకే, ఈ డెప్త్ అంతా పెనట్రేట్ అయిపోతుంది. బట్ ఏదైతే దీంతో పోల్చుకుంటే మ్యాక్సిమం ఇంకాస్త థిక్నెస్తో ఉన్న వర్క్ పీసెస్ కనుక నేను చేయాలనుకోండి, ఓకేనా, మినిమం ఎంత థిక్నెస్తో ఉన్న వర్క్ పీసెస్ కనుక నేను చేయాలనుకోండి, సో ఈ డెప్త్ అంతా నాకు ఫిల్లర్ మెటల్ అనేది ఫిల్ అవ్వాలంటే నేను వచ్చేసి సింగిల్ ఎడ్జ్ ప్రిపరేషన్స్ ఏవైతున్నాయి, సింగిల్ ఎడ్జ్ ప్రిపరేషన్స్ చేస్తానండి. ఓకేనా, సో సింగిల్ ఎడ్జ్ ప్రిపరేషన్స్ అంటే నాకు ఏంటంటే సింగిల్ వి, సింగిల్ యూ, తర్వాత కనుక చూసుకుంటే సింగిల్ జే, తర్వాత కనుక చూసుకుంటే సింగిల్ బెవెల్. ఓకేనా, సో సింగిల్ బెవెల్ ఏదైతుందో మనకి ఏంటంటే అప్ టు సమ్ థిక్నెస్ వరకు. ఓకేనా, ఈ సింగిల్ ఎడ్జ్ ప్రిపరేషన్ నాకు అప్ టు సమ్ థిక్నెస్ వరకు. ఇంకా మనకి థిక్నెసెస్ అనేవి పెరిగిపోయాయి అనుకోండి, ఓకేనా, ఏదైతే వర్క్ పీస్ యొక్క థిక్నెస్ ఏదైతుందో, వర్క్ పీస్ యొక్క థిక్నెస్ అని నాకు ఇప్పుడు ఎంత థిక్నెస్ ఉందనుకోండి, ఈ ప్రాసెస్లో నేను ఏం చేస్తానంటే డబుల్ ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది నేను చేస్తానండి. ఓకేనా, సో డబుల్ ప్రిపరేషన్ అంటే నాకు ఏంటంటే అంటే మనకి ఇంకా థిక్నెసెస్ అనేది చాలా ఎక్కువ అనుకోండి, ఓకేనా, డబుల్ ఎడ్జ్ ప్రిపరేషన్ నేను చేస్తానండి. సో డబుల్ ఎడ్జ్ ప్రిపరేషన్ అంటే ఏంటంటే డబుల్ వి, డబుల్ యు, డబుల్ జే, డబుల్ బెవెల్. ఓకేనా, సో ఎందుకు డబుల్ ఎడ్జ్ ప్రిపరేషన్ మీరు ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నారంటే, ఇప్పుడు చూడండి డబుల్ ఎడ్జ్ ప్రిపరేషన్ ఏదైతుందో, సో సంథింగ్ నేను వచ్చేసి ఇప్పుడు డబుల్ వి ఏదైతుందో డబుల్ వి ప్రిపరేషన్ నేను తీసుకుంటున్నాను. సో డబుల్ వి నాకు ఈ విధంగా కదా ఉంటుంది, సో ఈ విధంగా నాకు డబుల్ వి ఏదైతుందో డబుల్ వి అనేది నాకు ఈ విధంగా ఉంది, రైట్, ఈ విధంగా ఉంది నాకు. ఇప్పుడు ఇది ఒక వి, ఇది ఒక వి. సో ఇప్పుడు ఏంటంటే డబుల్ వీలో ఏం చేస్తామంటే పై పోర్షన్ కూడా వెల్డింగ్ చేస్తాం, అదేవిధంగా కింద పోర్షన్ కూడా ఉంటుంది కదండి. సో సేమ్ పై పోర్షన్ ఏ విధంగా అయితే పై పోర్షన్ మనం ఏ విధంగా కట్ చేస్తామో కింద పోర్షన్ కూడా అదే విధంగా కట్ చేస్తాం. సో కింద పోర్షన్ కూడా మనం వెల్డింగ్ చేస్తాం. సో మనకి థిక్నెసెస్ అనేవి ఇంకా పెరిగిపోయాయి అనుకోండి, మనం ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ వెల్డింగ్ చేస్తామంటే బోత్ సైడ్స్ ఎడ్జ్ ప్రిపరేషన్ చేసి బోత్ సైడ్స్ మనం వెల్డింగ్ చేస్తాం. సో మనకు వచ్చేసి సంథింగ్ మోడరేట్ థిక్నెస్ అనుకోండి, మోడరేట్ థిక్నెస్లో మనం సింగిల్ ఎడ్జ్ ప్రిపరేషన్ చేస్తాం, అంటే సింగిల్ వి అని, సింగిల్ యూ అని, సింగిల్ జే అని, సింగిల్ బెవెల్ అని. సో ఈ విధంగా మనం ఎడ్జ్ ప్రిపరేషన్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక సైడ్, జస్ట్ వన్ సైడ్ మాత్రమే మనం వెల్డింగ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో ముందు ఏదైతే నేను చెప్పానో సో ఆ విధంగా, ఓకేనా, సో ముందు ఏదైతే నేను ఇక్కడ చెప్పానో సో ఇక్కడ ఏంటంటే ఈ విధంగా ఏంటంటే ఇక్కడ మనం వెల్డింగ్ చేస్తే సరిపోతుంది. బట్ ఏంటంటే ఇంకా మనకి హై థిక్నెస్ వర్క్ పీసెస్ ఉన్నాయనుకోండి, మనం ఏం చేయాలంటే ఈ డబుల్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ప్రిఫర్ చేసుకోవాలండి. ఓకేనా, డబుల్ వి అని, డబుల్ యూ అని, డబుల్ జే అని, డబుల్ బెవెల్ ఏవైతే ఉన్నాయో డబుల్ బెవెల్ మనం ప్రిఫర్ చేసుకోవాలి. సో ఇప్పుడు డబుల్ యూలో చూడండి, ఈ వర్క్ పీస్లో ఒక సైడ్ పోర్షన్ కట్ అయ్యింది, సో అదే వర్క్ పీస్లో వేరే సైడ్ కూడా పోర్షన్ కట్ అయ్యింది, సో నెక్స్ట్ పార్ట్లో ఇంకొక పోర్షన్ కట్ అయ్యింది, ఇంకొక పోర్షన్ కట్ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే మనం ఇదంతా ఏంటంటే ఫిల్లర్ మెటల్ మనం ఫిల్ చేస్తామండి. ఓకేనా, ఇప్పుడు ఫిల్లర్ మెటల్ ఇదంతా ఫిల్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఆ పర్టికులర్ పార్ట్ ఏదవుతుందో పార్ట్ యొక్క జాయింట్ అనేది ఇంకా స్ట్రెంగ్తన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఛాన్సెస్ కాదు, మనకి పక్కాగా స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట. ఓకేనా, మనం ఎందుకు డబుల్ ఎడ్జ్ ప్రిపరేషన్ చేస్తున్నామంటే, సో డబుల్ ఎడ్జ్ ప్రిపరేషన్ అందుకు చేస్తున్నాము. సో సింగిల్ ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది ఎందుకు చేస్తున్నామంటే, సింగిల్ ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది మనకి మోడరేట్ థిక్నెసెస్ ఏవైతున్నాయి, మోడరేట్ థిక్నెస్ కోసం మనం సింగిల్ ఎడ్జ్ ప్రిపరేషన్ చేస్తున్నాం. సో డబుల్ ఎడ్జ్ ప్రిపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే మనకు వచ్చేసి హై థిక్నెస్ వర్క్ పీసెస్ ఏవైతున్నాయి, లేదంటే హై థిక్నెస్ పార్ట్స్ ఏవైతున్నాయో వాటిని జాయినింగ్ చేయడం కోసం మనం డబుల్ ఎడ్జ్ ప్రిపరేషన్ చేస్తున్నాం. ఓకేనా, సో ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది ఎందుకు చేస్తున్నామో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఒకసారి మీరు ఈ సింగిల్ అదే విధంగా డబుల్ సింగిల్ వి విఏజ్ ప్రిపరేషన్, యూఏజ్ ప్రిపరేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు విఏజ్ ప్రిపరేషన్ కనుక చూసుకుంటే మనకి చాలా ఈజీ అండి. ఓకేనా, సో విఏజ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది మనం చాలా ఈజీగా చేసేయచ్చు, మనం బై హ్యాండ్ ద్వారా మనం విఏజ్ ప్రిపరేషన్ చేసేయచ్చు. ఓకేనా, సో మనం ఏదైతే మన కాలేజ్లో వర్క్షాప్స్లో ఏదైతే ఎడ్జ్ ప్రిపరేషన్ చేసామో అది మనకి విఏజ్ ప్రిపరేషన్, అది మనం చాలా ఈజీగా చేసేయచ్చు. బట్ విఏజ్ ప్రిపరేషన్ ఏదైతుంది, విఏజ్ ప్రిపరేషన్లో పట్టే ఫిల్లర్ మెటల్ అనేది మనకి చాలా ఎక్కువండి. ఓకేనా, సో విఎడ్జ్ అనేది మనకి చాలా ఎక్కువ ఫిల్లర్ మెటల్ అయితే తీసుకుంటుంది. ఓకేనా, ఎక్స్ట్రా మెటల్ టు బి ఫిల్డ్ ఇన్ ద జాయింట్. ఓకేనా, సో జాయింట్ ఏదైతే ఉందో జాయింట్ లో మనకి చాలా ఎక్కువ మెటల్ అనేది తీసుకుంటుంది. ఓకేనా, బట్ యుఎడ్జ్ ఏదైతే ఉందో యుఎడ్జ్ ప్రిపరేషన్ మనకి చాలా కష్టం యాజ్ కంపేర్డ్ టు విఎడ్జ్. మనకి విఎడ్జ్ అనేది చాలా సింపుల్ గా చేసేయచ్చు, బట్ యుఎడ్జ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో యుఎడ్జ్ ప్రిపరేషన్ అనేది మనకి చాలా కష్టం. సో యుఎడ్జ్ ప్రిపరేషన్ కష్టం, బట్ ఏంటంటే యుఎడ్జ్ లో పట్టే ఫిల్లర్ మెటల్ అనేది యాజ్ కంపేర్డ్ టు విఎడ్జ్ మనకి చాలా తక్కువ ఏంటి. ఓకేనా, చాలా కాదు,
కాస్త తక్కువ, ఓకేనా? విఎడ్జ్ లో పట్టే ఫిల్లర్ మెటల్ కన్నా యుఎడ్జ్ లో పట్టే ఫిల్లర్ మెటల్ కాస్త తక్కువ, బట్ విఎడ్జ్ ప్రిపరేషన్ ఈజీ, యుఎడ్జ్ ప్రిపరేషన్ కష్టం, ఓకేనా? ఆ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే, మనం ఏదైతే వెల్డింగ్ ప్రాసెస్ అనేది అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నాము, వెల్డింగ్ అనేది మనం చేయాలనుకుంటున్నాము అంటే ఒక రెండు ఏవైతే ఉన్నాయో, ఒక రెండు పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం జాయిన్ చేసి వాటికి వెల్డింగ్ చేద్దాం అనుకుంటున్నాము అని మీరు అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే పార్ట్స్ని జాయినింగ్ చేయాలనుకుంటున్నారో ఆ పార్ట్స్ని నీట్గా క్లీన్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా క్లీన్ చేసిన తర్వాతే మనం వెల్డింగ్ అనేది అటెంప్ట్ చేయాలి ఆ పార్ట్స్ పైన, ఓకేనా? సో సంథింగ్ ఇప్పుడు ఈ పర్టికులర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయి, రెండు పార్ట్స్ పైన నేను వెల్డింగ్ చేద్దాం అని, రెండు పార్ట్స్ని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ పర్టికులర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయి, ఈ పార్ట్స్ యొక్క సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయి, ఓకేనా? సో ఇప్పుడు ఏవైతే ఎడ్జెస్ మనం జాయిన్ చేస్తాం కాబట్టి ఎడ్జెస్ అనేవి బాగా క్లీన్ చేయాలి. అదేవిధంగా ఏవైతే ఈ పై సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయి, పై సర్ఫేసెస్ని కూడా మనం ఇంకా క్లీన్ చేసుకుంటే మనకి వెల్డింగ్ అనేది అంత బాగుంటుందండి, ఓకేనా? ప్రాపర్ వెల్డింగ్ వస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడు మనం ఎటువంటి క్లీనింగ్ అది చేయకుండా మనం వెల్డింగ్ అనేది అటెంప్ట్ చేసేసాం అనుకోండి, అటెంప్ట్ చేసే అంటే మనం వెల్డింగ్ అనేది స్టార్ట్ చేసేసాం అనుకోండి, ఇప్పుడు ఏవైతే ఎడ్జెస్ పైన సంథింగ్ సంథింగ్ మెటీరియల్స్ ఉంటాయి, అన్వాంటెడ్ మెటీరియల్స్, ఓకేనా? సో ఆయిలీ మెటీరియల్స్ అని సంథింగ్ అన్వాంటెడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో మనం చేసే వెల్డింగ్ ప్రాపర్ వెల్డింగ్ చేస్తాం మనం, ఓకేనా? సో సంథింగ్ ఏదైతే మనం ఎక్విప్మెంట్ తీసుకుంటాం, ఎక్విప్మెంట్ తీసుకుని ప్రాపర్ వెల్డింగ్ చేస్తాం. సో ప్రాపర్ వెల్డింగ్ చేసి మనం ఏంటంటే ఈ అన్వాంటెడ్ మెటీరియల్ ఏదైతే ఉంది, అన్వాంటెడ్ మెటీరియల్ అనేది మనకి ఇక్కడ యాడ్ చేసే ఫిల్లర్ మెటల్ ఏదైతే ఉంది, ఈ ఫిల్లర్ మెటల్తో కలిసిపోయి మనకి ఏంటంటే జాయింట్ ఏదైతే ఉందో, జాయింట్ అనేది జాయింట్ని వీక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, ఓకేనా? సో జాయింట్ అనేది వీక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల మనం ఏంటంటే బిఫోర్ వెల్డింగ్ అనేది మనం చేసేటప్పుడు మనం ఏంటంటే ఏవైతే పార్ట్స్ని జాయిన్ చేయాలనుకుంటున్నాం వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇన్ కేస్ నార్మల్గా ఈ డస్ట్ సంథింగ్ సంథింగ్ అయితే మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు అవే పార్ట్స్ ఏవైతున్నా, పార్ట్స్ పైన మనకు వచ్చేసి ఆయిలీ సబ్స్టెన్సెస్ ఏవైనా ఉన్నాయనుకోండి, ఓకేనా? ఇన్ కేస్ ఆయిలీ సబ్స్టెన్సెస్ ఏమైనా దానిపైన ఉన్నాయనుకోండి, ఓకేనా? ఇప్పుడు ఏదైతే మనం పార్ట్స్ జాయిన్ చేయాలనుకుంటే దానిపైన ఆయిల్ పడిపోయింది అనుకోండి, ఆయిలీ సబ్స్టెన్సెస్ ఏమైనా ఉంటే ఇప్పుడు ఆ పార్ట్ని మనం పారేసుకోలేం. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని ఏవైతే కెమికల్స్ ఉన్నాయో కెమికల్స్ అనేవి దానిపైన వాడి మనం ఏంటంటే ఆయిలీ సబ్స్టెన్సెస్ ఏవైతున్నాయో ఆయిలీ సబ్స్టెన్సెస్ తీసేస్తాం. అంటే ఆ కెమికల్స్ని ఏమంటామంటే మనం ఆర్గానిక్ సాల్వెంట్స్ అంటాం, ఓకేనా? సో ఆర్గానిక్ సాల్వెంట్స్ అంటే ఏంటంటే ఇవి కొన్ని ఒక కెమికల్స్ అనమాట, వాటిని మనం ఏంటంటే సర్ఫేస్ పైన అప్లై చేసి ఈ ఆయిలీ సబ్స్టెన్సెస్ని రిమూవ్ చేసేస్తాం. సో ఈ ఆర్గానిక్ సాల్వెంట్స్ ఏవేమి వస్తాయంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఎసిటోను, ఓకేనా? ఎసిటోను, రెండోది కనుక చూసుకుంటే కార్బన్ టెట్రాక్లోరైడ్, ఓకేనా? కార్బన్ టెట్రాక్లోరైడ్, ఓకేనా? ఈ రెండు మనకి ఏంటంటే ఆర్గానిక్ సాల్వెంట్స్ అనమాట. ఈ రెండింటిని ఈ పర్టికులర్ సర్ఫేస్ పైన మనం అప్లై చేస్తే ఆయిలీ సబ్స్టే ఆయిలీ ఏదైతే ఆయిలీ సర్ఫేస్ ఏదైతే ఉందో ఆయిలీ సర్ఫేస్ అనేది మనకి ఎవాపరేట్ అయిపోయి నార్మల్ సర్ఫేస్ కింద ఫామ్ అవుతుంది అనమాట, ఓకేనా? సో ఈ విధంగా మనం ఏంటంటే ఆయిలీ సబ్స్టెన్సెస్ని రిమూవ్ చేస్తాం. ఇంకా మనకి ఏంటంటే ఆక్సిడేషన్ అవుతూ ఉంటుంది, ఓకేనా? సో మనకు వచ్చేసి ఇప్పుడు ఏవైతే ఈ పర్టికులర్ మెటల్స్ ఉన్నాయో మనం భద్రంగా దాయలేం వీటిని, నార్మల్గా మనం ఏంటంటే అట్మాస్ఫియర్ కండిషన్లో వదిలేస్తాం. సో అట్మాస్ఫియర్ కండిషన్ వల్ల మనకి ఏంటంటే అక్కడ ఉండే తేమ వాటి వల్ల ఏంటంటే మనకి ఈ పర్టికులర్ మెటాలిక్ సర్ఫేసెస్ ఏవైతున్నాయి వచ్చేసి ఆక్సిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆక్సిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే ఆక్సిడేషన్ జరగకుండా ఏం చేస్తామంటే వెల్డింగ్ చేసేటప్పుడు దీనికి ఏంటంటే ఫ్లక్స్ ఏదైతుందో ఫ్లక్స్ అనేది యాడ్ చేస్తామండి, ఓకేనా? సో ఫ్లక్స్ అనేది కూడా మనకు ఒక మెటల్ అండి, ఓకేనా? సో ఫ్లక్స్ ఏంటంటే నార్మల్గా అదొక పౌడర్ అని చాలామంది అనుకుంటారు, ఫ్లక్స్ అనేది కూడా మనకు ఒక మెటల్, ఓకేనా? సో ఫ్లక్స్ ఏదైతుందో ఈ ఫ్లక్స్ అనేది మనం ఏంటంటే ఈ ఆక్సిడేషన్ ఏవైతే ఉన్నాయి, ఈ పర్టికులర్ ఇప్పుడు ఒక జాయింట్ అనేది నేను చేయాలనుకుంటున్నానండి, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే జాయింట్ చేయాలనుకుంటున్నాను, ఈ ఫ్లక్స్ ఏదైతుందో నేను వెల్డింగ్ చేసేటప్పుడే, ఓకేనా? వెల్డింగ్ చేస్తున్నప్పుడే నేను ఏంటంటే ఫ్లక్స్ ఏదైతే ఉందో ఫ్లక్స్ని ఈ విధంగా యాడ్ చేసేస్తానండి. సో యాడ్ చేసేయడం వల్ల ఏంటంటే ఈ ఫ్లక్స్ ఏదైతే ఉందో దీనిపైన ఉండే ఆక్సిడేటింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయి వాటితో కెమికల్ రియాక్షన్ జరిపి, సో ఆ ఆక్సిడేటింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయి వాటితో కెమికల్ రియాక్షన్ జరిపి వాటిని ఏంటంటే లో డెన్సిటీకి తీసుకొచ్చేస్తాయి అనమాట, ఓకేనా? సో లో డెన్సిటీకి తీసుకొచ్చేయడం వల్ల మనకి ఓవరాల్గా మనకి ఏంటంటే వెల్డింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకేంటంటే పైన మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేసే ఉంటారు, మనకు వచ్చేసి ఓవరాల్గా వెల్డింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకు వచ్చే సంథింగ్ పైన చిన్న వైట్ లేయర్ అనేది ఫామ్ అవుతుందండి, ఓకేనా? దాన్ని మనం స్లాగ్ అంటాం, ఓకేనా? వెల్డింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పైన చిన్న వైట్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది, దాన్ని మనం స్లాగ్ అంటాం. సో ఈ స్లాగ్ అనేది ఏం చేస్తుందంటే దాన్ని మనం ఏమంటామంటే స్లాగ్ అంటాం. ఆ స్లాగ్ అనేది ఏం చేస్తుందంటే ఏదైతే ఈ మోల్టెన్ మెటల్ ఉందో, ఓకేనా, స్లాగ్ కింద, ఓకేనా, మనకి ఏంటంటే మోల్టెన్ మెటల్ పైన మనకి స్లాగ్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు మోల్టెన్ మెటల్ పైన ఫామ్ అవుతుందంటే స్లాగ్ అనేది లో డెన్సిటీ, ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది ఫ్లక్స్ అనేది రియాక్ట్ అయ్యి లో డెన్సిటీ తీసుకొస్తుంది. సో లో డెన్సిటీ వల్ల మనకు వచ్చేసి మెటల్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో మెటల్ అనేది నాకు హై డెన్సిటీ, సో అది నాకు కింద ఉంటుంది. సో ఇది లో డెన్సిటీ కాబట్టి ఏదైతే పైన ఉంటుంది, ఓకేనా, మోల్టెన్ మెటల్ ఏదైతే ఉందో మోల్టెన్ మెటల్ పైన ఉంటుంది. సో ఈ మోల్టెన్ మెటల్ పైన ఉండడం వల్ల నాకేంటంటే ఈ స్లాగ్ అనేది ఎటువంటి ఆక్సిడేషన్ ఈ మెటల్ ఈ జాయింట్ అనేది ఇంకా జరగకున్నా, ఓకేనా, స్లాగ్ అనేది ఉండడం పైన ఉండడం వల్ల ఏంటంటే ఎటువంటి ఆక్సిడేషన్ ఇంకా జరగదు. సో ఆక్సిడేషన్ జరగకున్నా
జరగకుండా ఉండడానికే కదా మనం ఫ్లక్స్ యాడ్ చేస్తున్నాం. సో ఈ ఫ్లక్స్ యాడ్ చేయడం వల్ల మనకు వచ్చేసి ఎటువంటి ఆక్సిడేషన్ జరగదు. ఎటువంటి ఆక్సిడేషన్ జరగకపోవడం వల్ల మనకు వచ్చేసి జాయింట్ అనేది రస్ట్ పట్టకుండా ఉండే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ అనమాట. ఓకేనా? సో మనకు వచ్చేసి ఫ్లక్స్ అనేది ఎందుకు యాడ్ చేస్తారంటే జాయింట్ ఏదైతే ఉందో జాయింట్ అనేది మనకి రస్ట్ పట్టకుండా మనకు వచ్చేసి ఫ్లక్స్ ని యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అది విధంగా మనం ఫ్లక్స్ ఏదైతే ఉందో ఫ్లక్స్ ని మనం వాడడం జరుగుతుంది. సో ఈ ఫ్లెక్స్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏదైతే మైల్డ్ స్టీల్ వర్క్ పీసెస్ ఏవైతే ఉన్నాయో, మైల్డ్ స్టీల్ వర్క్ పీసెస్ ఏవైతే ఉన్నాయి, మైల్డ్ స్టీల్ వర్క్ పీసెస్ అనే మనం వెల్డింగ్ అనేది చేసేటప్పుడు ఫ్లెక్స్ అనేది అక్కర్లేదు. వాటికి ఫ్లెక్స్ తో యూజ్ లేదు, మనం ఫ్లెక్స్ అక్కడ వాడక్కర్లేదు. ఎందుకంటే అవి రస్ట్ పట్టవు అనమాట. ఓకేనా? మైల్డ్ స్టీల్ వర్క్ పీసెస్ ఏవైతే ఉన్నాయో, మైల్డ్ స్టీల్ వర్క్ పీసెస్ మనం వెల్డింగ్ చేసేటప్పుడు మనకు వచ్చేసి ఎటువంటి ఫ్లక్స్ మెటీరియల్ అయితే మనం వాడవలసిన పని లేదు. బట్ రిమైనింగ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ మనం ఫ్లక్స్ మెటీరియల్ వాడాలి. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఇందాకటి నుంచి ఫిల్లర్ మెటల్ అంటున్నారు. ఏంటి ఫిల్లర్ మెటల్ అంటే? సో ఫిల్లర్ మెటల్ అంటే ఏం లేదండి, మనం ఏదైతే ఎడ్జ్ ప్రిపరేషన్ చేస్తున్నామో. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి నేను ఇలా సింగిల్ వి ఎడ్జ్ ప్రిపరేషన్ చేశాను. సో ఇప్పుడు ఈ సింగిల్ వి ఎడ్జ్ ప్రిపరేషన్ చేశాను, దీన్ని నార్మల్ గా నేను కలిపేద్దాం అంటే నాకు జాయింట్ అనేది ఫామ్ అయిపోతుందా? అవ్వదు. ఈ రెండు నాకు ఇప్పుడు కలాలి అంటే నేను వచ్చేసి సంథింగ్, ఒక మెటల్ అనేది ఈ రెండిటికి మధ్యలో నేను యాడ్ చేయాలి. ఓకేనా? ఈ రెండిటికి మధ్యలో ఒక మెటల్ అనేది నేను యాడ్ చేస్తేనే నాకు ఈ రెండు జాయిన్ అవుతాయి. సో ఆ మెటల్నే మనం ఏమంటామంటే ఫిల్లర్ మెటల్ అంటామండి. ఓకేనా? ఇక్కడ ఈ రెండిటికి మధ్యలో యాడ్ చేసే మెటల్నే మనం ఏమంటామంటే ఫిల్లర్ మెటల్ అంటాం అనమాట. ఓకేనా? సో ఈ ఫిల్లర్ మెటల్ అనేది దేనికి వాడతామంటే యూజ్డ్ టు ఫిల్ ద గ్యాప్ బిట్వీన్ టూ పార్ట్స్. ఓకేనా? సో ఈ రెండు పార్ట్స్ ఏవైతున్నాయి, రెండు పార్ట్స్ మధ్యలో లేదంటే జాయింట్ ఏదైతే ఉందో జాయింట్ మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ని ఫిల్ చేయడం కోసం మనం ఫిల్లర్ మెటల్ వాడతాము. సో ఈ ఫిల్లర్ మెటల్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే మనం ఏవైతే మెటీరియల్స్ అనేవి తీసుకున్నామో. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నేను ఇది క్యాస్ట్ ఐరన్ అనేది తీసుకున్నాను అనుకోండి. ఓకేనా? క్యాస్ట్ ఐరన్ ప్లేట్స్ తీసుకున్నాను, ఇది క్యాస్ట్ ఐరన్ ప్లేట్, ఇది క్యాస్ట్ ఐరన్ ప్లేట్. ఈ రెండు ప్లేట్స్ ని నేను వెల్డింగ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఈ ఫిల్లర్ మెటల్ అనేది ఏమి ఉండాలంటే నాకు కూడా అది క్యాస్ట్ ఐరన్ కాంపోజిషన్తో ఉన్న ఫిల్లర్ మెటల్ మాత్రమే ఉండాలి. ఓకేనా? సో క్యాస్ట్ ఐరన్ కాంపోజిషన్తో ఉన్న ఫిల్లర్ మెటల్ మాత్రమే ఉండాలి. ఎందుకంటే మనకి జాయింట్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఇది క్యాస్ట్ ఐరన్, ఇక్కడ యాడ్ చేసే ఫిల్లర్ మెటల్ కూడా నాకు క్యాస్ట్ ఐరన్ అనుకోండి, నాకు వచ్చేసి జాయింట్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ ఫిల్లర్ మెటల్ అంటే ఏం లేదండి, నార్మల్గా మీరు వెల్డింగ్ అనేది చూసే ఉంటారు నార్మల్ కండిషన్లో మన ఇంటి దగ్గర గట్ట. సో వెల్డింగ్ చేసేటప్పుడు మనకు వచ్చేసి అక్కడ రెడ్ కలర్ లో ఫామ్ అవుతుంది కదండి. సో సంథింగ్ మెటల్ అనేది ఇలా డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో దాన్నే మనం ఏమంటామంటే ఫిల్లర్ మెటల్ అంటామండి. ఓకేనా? ఆ ఫిల్లర్ మెటల్ కాంపోజిషన్ అనేది ఏ విధంగా ఉండాలంటే సేమ్ యాజ్ బేస్ మెటల్. ఓకేనా? ఏదైతే బేస్ మెటల్ ఉందో వీటిని మనం బేస్ మెటల్స్ అంటాం. ఓకేనా? ఏదైతే ఈ బేస్ మెటల్ ఉందో ఈ బేస్ మెటల్ కి ఈక్వల్ గా ఉండాలి. ఒక్కొక్కసారి మనం ఎలాయ్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటామండి. ఈ ఎలాయ్స్ అనేవి ఎందుకు యాడ్ చేస్తాం ఈ ఫిల్లర్ మెటల్ కంటే, ఎలాయ్స్ యాడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఆ పర్టికులర్ మెటల్ యొక్క స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. సో స్ట్రెంత్ పెరగడం వల్ల మనకు వచ్చేసి జాయింట్ ఏదైతే ఉందో ఈ జాయింట్ యొక్క స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో అందువల్ల మనం ఏంటంటే ఫిల్లర్ మెటల్స్ లో ఒకసారి ఎలాయ్స్ కూడా మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఎలాయ్స్ యాడ్ చేసి మనం ఏంటంటే ఆ పర్టికులర్ మెటల్ యొక్క స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయడం వల్ల మనకు వచ్చేసి ఈ పర్టికులర్ జాయింట్ యొక్క స్ట్రెంత్ ఏదైతే ఉందో స్ట్రెంత్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి ఓవరాల్ గా వెల్డింగ్ కి సంబంధించిన బేసిక్ ఇంట్రడక్షన్ అండి. బట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంట్రడక్షన్, ఇంకా ఇంట్రడక్షన్ చాలా ఉంది. అంటే వెల్డింగ్ లోకి మనం వెళ్లే ముందు ఇంకా ఇంపార్టెంట్ టర్మ్స్ అనేవి చాలా ఉంటాయండి. ఓకేనా? ఆ ఇంపార్టెంట్ టర్మ్స్ అనేవి ఇంకా మనం చెప్పుకోవాల్సి ఉంది. ఓకేనా? ఇవి వచ్చేసి కొన్ని మాత్రమే అయినా ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా? సో మనకు వచ్చేసి ఇంకొక క్లాస్ ఏదైతే ఉందో, ఇంకొక క్లాస్ కాదండి, ఒక క్లాస్లో హాఫ్ క్లాస్ ఏదైతే ఉందో ఆ హాఫ్ క్లాస్లో మనకు వచ్చేసి ఈ వెల్డింగ్కి సంబంధించిన రిమైనింగ్ బేసిక్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయి, బేసిక్ టర్మ్స్ అనేవి మనం వాడాలి. ఆ వెల్డింగ్ టర్మ్స్ అనేవి ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ కామెంట్ సెక్షన్లో రిప్లై కనుక ఇవ్వకపోతే మన వాట్సాప్ గ్రూప్లో మీ డౌట్స్ని రేజ్ చేయండి, మనం అక్కడ డిస్కస్ చేద్దాం. లేదు నేనే ఏమైనా తప్పులు చెప్తే వాటిని కామెంట్ సెక్షన్లో రెక్టిఫై చేయండి, బట్ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ప్లీజ్. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో వెల్డింగ్ టర్మ్స్ అనే టాపిక్ తో నేనైతే మీ ముందుంటాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఈస్ జగన్ మోహన్ రావు సైనింగ్ ఆఫ్. బై బై.